అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 18 19 వచనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం చదువుకుందాము. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునని కానీ నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకరాజ్యము యొక్క తాలపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవాది దేవ, పరలోకపు తండ్రి, జీవము గల దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. గడిచిన దినములన్నీ మీ బలిష్టమైన రెక్కల చాటు భద్రపరుచుకొని ఈ పరిశుద్ధ దినము ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులుగా బ్రతికించి మీ ప్రియకుమారుని సంఘంలో రాజ్యములో చేర్చి మా ద్వారా మీరు మహిమ పొందాలని నిర్ణయించుకున్న అనాది సంకల్పమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ పరిశుద్ధ దినము మేము పాడిన కొద్ది పాటల ద్వారా మహిమ పొందినందుకు కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం. లోకాలను కలగజేసి మమ్మల్ని బ్రతికించి పరలోకానికి నడిపించే మాటలు, మా లోపాలను చక్కదిద్ది సరిచేసి మా జీవితాలను మీ వైపు మళ్లించుకునే మాటలు, ఆ మాటలు జీవమును ఆత్మ దాగి ఉన్నదని గ్రహించే మాటలు, బ్రతికించే మాటలు, అలాంటి శ్రేష్టమైన ఉన్నతమైన మాటలతో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఖండించి గద్దించి సరిచేయమని తండ్రి వాక్యం వినుచున్న వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఎట్టి మాటలు వారికి అవసరమై ఉన్నవో అట్టి మాటలతో వారిని స్థిరపరచమని వేడుకుంటూ తండ్రి సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మనందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు చెప్పబడే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్. ప్రాముఖ్యం అంటే చాలా ముఖ్యమైనది అన్నమాట. మన జీవితాల్లో వినేవారికి అవసరమే, ఇట్టి వాక్యాన్ని చూసేవారికి అవసరమే. లోకంలో తెలియనిది బైబిల్లో నుండి పరిశీలించినప్పుడే అది తెలుస్తుంది. కనుక బైబిల్లో నుండి మనం జాగ్రత్తగా ఇలా పరిశీలించాల్సిన ఒక భాగము రాజ్యము సంఘం గురించి మనము కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మాటలు వినటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, భూమి మీద సర్వాధికారము పొందిన సంఘము ఏది? భూమి మీద సర్వ అధికారము పొందిన సంఘము ఏది? బాగా గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద సర్వ అధికారము పొందిన సంఘం ఏది? ఆ సంఘానికి ఉండాల్సిన గుర్తులేంటి? ఓకే, ఈరోజు సబ్జెక్టు చాలా అవసరం, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. భూమి మీద సర్వ అధికారము పొందిన సంఘము ఏది, దానికి ఉన్న గుర్తులేంటి అన్న అంశం ద్వారా మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వింటేనే ఈ వాక్యం అర్థమవుద్ది, లేకపోతే అర్థం కాదు. ఈరోజు భూమి మీద చాలా వేల సంఘాలు ఉన్నాయి.
సార్వత్రిక సంఘం అని చెప్పబడిన సంఘాలు చాలా ఉన్నాయి. మాది గొప్పది అంటే మాది గొప్పది, మాది మా సంఘమే నిజము, మాదే సత్యం. ఏమని చెప్తున్నారు లోకంలో? మా సంఘమే నిజము, మాదే సత్యము. మాది చాలా పాతది, పాత సంఘం ఏదైనా ఉంటుంది మాది. మాది గొప్ప సంఘం అని చెప్తున్నారు. మా సిద్ధాంతాలు గొప్పవి కనుక మా సంఘమే గొప్పదండి ఈ రోజుల్లో అన్నారు. ఎప్పుడైనా ఈ సందర్భాలను మనం చూసినప్పుడు నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క సంఘాన్ని తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాక్యం అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. నిజమేనేమో, ఎందుకంటే వాళ్ళది నిజమని చెప్తున్నారు, సత్యమని చెప్తున్నారు కాబట్టి వాళ్ళది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంకో కొందరైతే మా సంఘానికి వేల మంది వస్తున్నారు, లక్షల మంది వస్తున్నారు, మాదే నిజము అంటూ ఉంటారు. వాళ్ళ సంఘ విశ్వాసులు ఏమంటారో తెలుసా? మా సంఘము లక్షల మంది వస్తున్నారు కాబట్టి మేము వెళ్తున్నాం, అదే నిజం, అదే నిజం, అదే నిజం అంటారు. బైబిల్ ఎప్పుడు కూడా లక్షల మంది వేల మంది జన సమూహం ఉన్నది ఎప్పుడు నిజము కాదు. బండ గుర్తు ఏంటంటే ప్రవేశించాల్సిన వారు అనేకులు కానీ ప్రవేశించువారు కొద్దిమంది అని చెప్తున్నారు. అలాగనే అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలువెళ్ళారు, వారు అనేకులు అని చెప్పబడ్డ మాట కూడా మనం వింటున్నాం. అనేకులు అన్న పదం ఎప్పుడొచ్చిందంటే విశాల మార్గంలో అనేకులు పోతున్నారు, అబద్ధ ప్రవక్త లోకంలో అనేకులు ఉన్నారు. అనేకులు ఉండేది ఏది కూడా దేవుని సంఘం కాదు. ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోను, సత్యం ఎప్పుడు కూడా సంఖ్యను బట్టి లెక్క చేయబడదు, లెక్క కట్టబడదు. వాక్యం ఎప్పుడు కూడా లేదా సత్యం ఎప్పుడు కూడా సంఖ్యను చూసుకొని లెక్క కట్టబడదు. అసలు సత్యానికి సంఖ్యకి సంబంధం లేదు. వేల మంది పోనీ లక్షల మంది పోనీ, మా సంఘం అండి 300 మంది 400 మంది చెప్పుకుంటూ ఉంటారు చాలామంది లోకంలో. ఇలాంటి వారి గురించి చెప్పినప్పుడు మనము ఎప్పుడైనా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సత్యం ఎప్పుడు కూడా సంఖ్యను బట్టి లెక్క కట్టబడదు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. సత్యం ఎప్పుడు సంఖ్యను బట్టి కాదు. చాలామంది చెబుతారు మాది ఎప్పటి నుండో ఉన్న సంఘం అండి, పాతకాలం నాటి సంఘం అండి అంటాడు ఒక కోడు. పాతకాలం నుండి ఉండేది ఎవరిది అనుకున్నావు, ఏరియాలో మా సంఘమే అంటూ ఉంటారు. అవునా? ఇలా చెప్పుకునే బ్రాంచ్ ఇంకా అలాంటి చెప్పుకునే సంఘాలు చాలా ఉన్నాయి. ఇంకొంతమంది ఏంటంటే మా బ్రాంచ్లు ఉన్నాయండి, బ్రాంచ్లు హైదరాబాద్ నుండి భారతదేశం మొత్తం బ్రాంచ్లేనండి. బ్రాంచ్లు ఉన్నంత మాత్రాన వాళ్ళ శాఖలు ఉన్నంత మాత్రాన అది లెక్క కట్టబడదు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. లెక్కలోకి రాదు. ఎందుకు అని అంటే దేవుని వాక్యము బోధించేది ఒకటి, లోకంలో జరుగుతున్నది ఒకటి, అది మన వాక్యానుసారంగానే చూడాలి. దేవుడు ప్రారంభించిన ఆదిమ మొదటి సంఘం ఒకటి ఉంది, మొదటి సత్యం ఒకటి ఉంది. దేవుడు ఆదిమ కాలంలోనే, అది ఆయన ప్రారంభించిన ఆదిమ కాలంలోనే ఒక సత్యాన్ని ఏర్పాటు చేశాడు, ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘం ఎలా ఉంటుందో దాన్ని అనుసరించి నడిచే సంఘాలు అలాగనే ఉండాలి, అది నిజం, అది సత్యం. దేవుడు ప్రారంభించేటట్టు, దేవుడు ప్రారంభించేటట్టు, మనిషి కాదు. ఎవడో మనుషులు కట్టిన సంఘాలు కావు. వ్యవస్థాపకులు ఎవరంటే పలానవాడు 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 పనికి మాలిన వాళ్ళ మాటలు కాదు. ముందు ముఖ్యం
దేవుడే ప్రారంభించిన ఆదిమ మొదటి సంఖ్య సంఘం. సంఘం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి లేదా దాన్ని ఫాలో అయ్యి దాన్ని లాగే ఒక విధంగా చెప్పాలంటే అదే నిజ స్వరూపం, అదే నిజం, అదే సంఘం. దాన్ని తప్ప మరొక సంఘాన్ని మనం చూడటానికి కూడా బైబిల్లో కనపడకూడదు. అది భూమి మీద సర్వ అధికారము కల సంఘం ఏదైనా ఉందా అని ఆలోచించాలి. ఇవన్నీ చూసినప్పుడు చాలా సంఘాలన్నీ మాది 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 గొప్పది, మాది పాతకాలం, మాది ఎప్పటి నుండి చెప్తూ ఉంటాం, మాకు బ్రాంచులు ఉన్నాయి, మా దగ్గర సంఖ్య ఉంది, లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారని చెప్పుకుంటున్నాయి. వీళ్ళని నమ్మటం కంటే అసలు భూమి మీద సర్వాధికారమైన సంఘం ఉందా అని మనం ప్రశ్నేసుకుంటే ఖచ్చితంగా ఉండే ఉంటుంది అని దేవుడు జవాబిస్తాడు. ఉంది అని చెప్తాడు. దేవుడు జవాబు ఇవ్వలేదనుకో, బాగా ఆలోచించండి, భూమి మీద సర్వ అధికారము గల సంఘమే లేకపోతే ఈ ప్రపంచాన్ని నాశనం చేసేస్తాడు దేవుడు. ప్రపంచాన్ని నాశనం చేస్తాడు, ఎందుకంటే సంఘం కొరకే ప్రపంచాన్ని సృష్టించాడు. విశ్వం మొత్తాన్ని సృష్టించిందే సంఘం కోసం. ప్రకృతిని యావత్తుని దాంట్లో ఉన్న సమస్తాన్ని సృష్టించిందే సంఘం కోసం. అయితే ఆ పవిత్రమైన పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన లేదా సర్వ అధికారము కలిగిన ఆ సంఘం భూమి మీద లేకపోతే ఈ భూమిని అంతటిని నాశనం చేసేస్తాడు దేవుడు. చెయ్యడా? చూద్దాం. వాక్యం ద్వారానే మాట్లాడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం, ఒకవేళ సర్వ అధికారము గల సంఘమే భూమి మీద లేకపోతే భూమిని దేవుడు ఉంచుతాడా అనే ప్రశ్న ఒకటి వచ్చింది, డౌట్ వచ్చింది. దాన్ని మనము పూర్తిగా నిజమా కాదా అన్నదాన్ని మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము నాశనం చేస్తానని చెప్పిన మాటను చూస్తున్నాం ఇప్పుడు. జాగ్రత్త, సంఘము సర్వ అధికారము గల సంఘమే భూమి మీద లేకపోతే అసలు ఈ భూమి ఆకాశాలను సర్వ సృష్టిని నాశనం చేసేస్తానన్న పదాన్ని మనం చూస్తున్నాం. జాగ్రత్తగా చూద్దాం. 6వ అధ్యాయము ప్రకటన గ్రంథము 9, 10, 11 వచనాలు మనం జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, జాగ్రత్తగా చూడాలి, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము క్రింద చూసి తిని అని రాయబడింది. చచ్చిపోయిన ఆత్మలు అంటే చచ్చి అంటే భూమి మీద మరణించిన వారి ఆత్మలు, భూమి మీద మరణించిన వారి ఆత్మలు దేనికోసం మరణించారట? దేవుని వాక్యము నిమిత్తమును. దేవుని గూర్చి యేసే క్రీస్తు అని సాక్ష్యమిచ్చారట, ఆయనే రక్షకుడని సాక్ష్యమిచ్చారట. యేసు క్రీస్తుని గూర్చి మన సాక్ష్యం గొప్పది కాదు. ఇక్కడ యేసే రక్షకుడని సాక్ష్యమిచ్చిన నిమిత్తము ఏమయ్యారంటే వదింపబడ్డారు, చచ్చిపోయారు, చంపబడ్డారు. వారి ఆత్మలు ఎక్కడున్నాయట? బలిపీఠము క్రింద ఉన్నాయట. బలిపీఠం అంటే ఒక బలిపీఠం కట్టేసి ఇదేనని డినామినేషన్ బోధ చేయకూడదు. ఎప్పుడైనా బలి యేసుక్రీస్తుని బలిగొన్న బలిపీఠం ఏదంటే ఈ భూమి. బలిపీఠం అనగానే భూమి, బలిపీఠం అనగానే భూమి. బలిపీఠము క్రింద అంటే క్రిందనున్న పాతాళములో ఎవరున్నారంటే పరదేశిలో ఉన్న ఆత్మల సంఖ్య. భూమి బలిపీఠం అయితే ఈ బలిపీఠము కింద ఏముందంటే పాతాళం ఉంది. పాతాళం రెండు భాగాలు ఉన్నాయి, కటిక చీకటి పీలము, అలాగనే పరదేశి. ఆ పరదేశిలో ఎవరున్నారంటే దేవుని దేవుని వాక్యము నిమిత్తము ఆయన సాక్ష్యము నిమిత్తము ప్రాణాలు త్యాగం చేసిన ఆత్మలు అక్కడ ఉన్నాయి. ఆ ఆత్మలు దేవునికి మొరబెట్టుకుంటున్నాయట. అవి చూద్దాం ఇప్పుడు. వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము ఈ భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందు అని బిగ్గరగా కేకలేస్తున్నారట. ఎక్కడ? పాతాళంలో ఉన్న, పరదేశిలో ఉన్న వారి ఆత్మలు పరలోకములో ఉన్న దేవుని వైపు తిరిగి అరుస్తున్నాయట, కేకలేస్తున్నాయట.
కేకలేస్తున్నాయట కేకలేస్తున్నాయట కేకలేస్తుంటే ఏమని అసలు ఈ భూమి మీద మేము ప్రాణాలు త్యాగం చేసాం నీ వాక్యం నిమిత్తం ప్రాణాలు త్యాగం చేసాం నీ నీ గురించి సాక్ష్యం ఇచ్చటం సాక్ష్యం ఇవ్వటం కొరకు ప్రాణాలు త్యాగం చేసాం ఎంతకాలం అని ఎదురు చూసాం మేము పరలోకం పోవాలిగా లేదా ఎంతకాలం ఎదురు చూడాలి మేము వాళ్ళు ఏమంటున్నారు చూడండి మరొకసారి చదవండి అన్నమాట పదవ వచనం నాదా సత్యస్వరూపి భూనివాసులకు ప్రతిదండన చేయకుందువని కేకలేస్తున్నారు వినపట్టలేదేమోనని దేవుడికి దేవుని యొద్ద వినపట్టలేదని దేవునికి కేకలేసి ఏం చెబుతున్నారంటే మేము నీ కోసమే చనిపోయాం నీ వాక్యం కోసమే మరణించాం చంపబడ్డాం అవునా దేనికోసం కేకలేస్తున్నారు ఎక్కడుండి కేకలేస్తున్నారు తెలుసా పాతాళంలో పరదేశంలో ఉండి దేనికోసం అంటే దేనికోసం వాళ్ళు మరణించారు అని ప్రశ్న వేసుకుంటే ఏదైతే పరలోకం ఉందో విశ్రాంతి తీసుకునే చోటు ఉందో ఏదైతే దేవునితో సహవాసం కలిగిన ప్లేస్ ఉందో ఆ చోటికి వెళ్ళాలన్న ఆలోచన ఆలోచనతో ఇంకెంతకాలం అని ఎదురు చూడాలి వేల సంవత్సరాలు గడిచిపోతున్నాయి దాదాపు ఇప్పటికి 2000 సంవత్సరాలు గడిచిపోయాయి ఇంకా ఎదురు చూడాలా ఎంతకాలం ఎదురు చూడాలని కేకలేస్తున్నారట ప్రతిదండన చేయక ఉందు అని అప్పుడు ఇప్పుడు చదవండి 11వ వచనం దేవుడు ఏమంటున్నాడట ఏమంటున్నాడు 11వ వచనం తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడిన భూమి మీద ఉన్న ప్రతివానికి తెల్లని వస్త్రం ఇవ్వబడిందంట దేవుడు చెప్తున్నమాట మరియు వారి వలనే అంటే ఎవరి వలన ఎవరైతే దేవుని కోసం చచ్చిపోయి ఆత్మలై అక్కడ ఉన్నారో వారి వాళ్ళ వల్లే వారిలాగనే భూమి మీద ఉన్నారు అయ్యా మీలాగనే భూమి మీద ఇంకా చాలామంది ఉన్నారు దేనికి నా కోసం మరణించటానికి నా కోసం రక్తం చిందించడానికి నా కోసం సాక్షులై నిలబట్టడం కోసం భూమి మీద చాలామంది ఉన్నారు వాళ్ళకు ప్రతి వారికి తెల్లని వస్త్రం ఇవ్వబడెను మరియు వారి వల్లనే చంపబడబోవు వారి సహదాసులు నీతో పాటు దాసులు మీరు ఎలాగ దాసులు అయ్యారో దేవునికి చంపబడ్డారో దేవుని కోసం అలాగనే మీ సహదాసులు అంటున్నాడు చూడండి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలం విశ్రమింపవలనని వారితో చెప్పబడెను కొంచెం ఎదురు చూడండి కొంచెం కాలం దీర్ఘశాంతం కలిగి ఉండండి ఎందుకంటే అక్కడ సంఘం ఉంది ఏ సంఘం ఉంది తెల్లని వస్త్రాలు ఎవరికి ఇవ్వబడ్డాయి ఆ తెల్లని వస్త్రం అంటే అర్థం ఏంటి రక్షణ రక్షింపబడ్డ వారి సంఖ్య భూమి మీద ఉంది అంటే సర్వ అధికారము గల సంఘము భూమి మీద ఉంది కాబట్టి నాశనం చేయట్లేదు లేకపోతే ఏం చేసేవాడు చంపేస్తాడు లయం చేసేస్తాడు భూమి ఆకాశాలను లయం చేస్తాడు అందుకే సర్వ అధికారము కలిగిన సంఘం భూమి మీద ఉంది సంఘం అంటే దేవుని రాజ్యము దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం అది భూమి మీద ఉంది ఇదిగో మనమే ఆయన రాజ్యమని మనమే ఆయన సంఘమని మనమే సర్వ అధికారము గల సంఘం అని చెప్తుంది బైబిల్ ఆలోచించండి ఎక్కడుంది ఎవరిది సంఘం ఎవరిది దాని గుర్తులేంటి బాగా ఆలోచించాలి బాగా ఈ పాఠం ఎందుకంటే భూమి మీద సర్వ అధికారము కలిగిన సంఘం అంటది అది ఎక్కడుంది ఎలా ఉంటుందో దాని గుర్తులేంటి దాని నిజమైన స్వరూపం ఏంటో తెలియట్లేదు ఈరోజు మాది గొప్పది అని చెప్పుకుంటున్నారు అసలు నిజమైన సంఘం ఏంటి ఆ సర్వాధికారము కలిగిన సర్వాధికారం ఉంది ఎవరిచ్చారంటే సర్వాధికారం దేవుడిచ్చాడు మనుషులు ఇచ్చింది కాదు చీఫ్ మినిస్టర్ ఇచ్చిండో ప్రైమ్ మినిస్టర్ ఇచ్చింది కాదు ఇది
సర్వశక్తి గల దేవుడు సర్వ అధికారము సంఘానికి ఇచ్చిన ఆ సర్వ అధికారము గల సంఘము భూమి మీద ఉందంట. దాని గుర్తులు కూడా తెలియదు జనానికి. మాకు బ్రాంచ్లు ఉన్నాయంటే అది మాది అంటున్నారు, మాదే గొప్పది అంటున్నారు. 100,000 మంది రాగానే మాదే గొప్పది అంటున్నారు. ఎందుకంటే 100,000 మంది వస్తున్నారు. ఎందుకు? దోచుకోవటానికి. దాని గుర్తులేంటి, దాని రూపురేఖలు ఏంటో మనం బైబిల్ చదివితే అర్థం కావాలి తప్ప మనుషుల మాటను నమ్మొద్దు. చూద్దాం అపొస్తల కార్యముల గ్రంథంలో మీరు తిన్నగా అక్కడే ఉండాల్సి వస్తుంది. చాలా చెప్పు, జాగ్రత్తగా చదువుతాం, పరిశీలిస్తేనే అర్థమవుద్దు, లేకపోతే అర్థం కాదు. దాని గుర్తులేంటో మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం. సర్వ అధికారము గల సంఘము ఎలా ఉన్నది, ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి అని అంటే, అపొస్తల కార్యములు 2వ అధ్యాయములో మొదటి వచనంలో జరిగిన సందర్భాన్ని మీకు అర్థం చెప్తున్నాను, కొంచెం చెప్తాను మీరు వినండి. భూమి మీద ఉన్న యూదులు లేదా యెరూషలేములో ఉన్న ఆ ప్రాంతంలో పరిసరాల్లో ఉన్న యూదులందరూ చల్లా చెదిరైపోయారట. చల్లా చెదిరైపోయిన తర్వాత పెంతుకోస్తు పండుగ దినమున వాళ్ళందరూ ఒక చోటకు చేర్చబడ్డారట. 5వ వచనంలో చెప్పబడ్డది, ఆకాశము క్రిందయుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపుల ముండి వీళ్ళందరూ ఎక్కడ నుండి వచ్చారు, చల్లా చెదిరైపోయి ఎక్కడెక్కడో ఉన్నారట. వాళ్ళందరూ యూదులు పండగకు వచ్చారట, ఆ ప్రాంతం యెరూషలేములకు వచ్చారట. ఆ దినం ఏం జరిగింది అంటే, శిష్యుల పైనకి పరిశుద్ధాత్మ రాలిందంట. 2వ వచనం నుండి చదివి మీకు అర్థమైపోతుంది. అప్పుడు శిష్యులు పరిశుద్ధాత్మను శక్తి గల వరమును వాళ్ళు పొందుకున్నారు. పొందుకొని పేతురుగారు లేచి వాక్యం బోధిస్తున్నాడు. అండి పేతురుగారు లేచి 14వ వచనంలో వాక్యాన్ని బోధిస్తున్నాడు. మనం అర్థం చేసుకోవడానికి రిఫరెన్స్లు ఇస్తున్నాను. వాక్యము బోధిస్తూ ఏందనుకుంటున్నారు మీరు, సిలువ వేసిన ఇయ్యసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించుకున్నాడు అని అనగానే, వారు 37వ వచనంలో ఏం జరిగిందంటే, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని అంటే బాధపడ్డారట. అయ్యో మేమైనా సిలువ వేసింది అని బాధపడ్డారట. బాధపడి సహోదరులారా మేమేమి చేస్తామో అని పేతురును కడమ అపోస్తలను అడిగారట. అక్కడ వరకు పేతురు గారు గొప్ప ప్రసంగం చేసినప్పుడు జరిగిన సందర్భం ఇప్పుడు చదువుదాం. 2వ అధ్యాయం 38వ వచనం అపొస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరేమవుతారంటే పరిశుద్ధాత్మ అనువరమును పొందుదురు. ఆదిమ సంఘానికి పునాది పడుతుంది. అక్కడ ఆదిమ సంఘము కట్టబడుతుంది. బాగా ఆలోచించండి, సర్వ అధికారము గల సంఘము కట్టబడుతున్నప్పుడు పేతురు గారు లేచి వాక్యాన్ని బోధించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఆ సంఘ సభ్యులు కావాలంటే, ఆ రాజ్య నివాసులు కావాలంటే, ఆ రాజ్యంలోకి మీరు ప్రవేశం కావాలంటే, మీరు మారు మనస్సు పొంది ఏమంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తుని గూర్చి యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిసం పొందుటప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పబడదు. బాగా ఆలోచించండి, అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి, ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే, లేదా ఆ సంఘంలోనికి ప్రవేశించాలంటే, ఆ సంఘములోకి ప్రవేశించాలంటే యేసుక్రీస్తు నామములో ఖచ్చితంగా బాప్తిసం పొందాలి. పొందే ముందు ఏం జరుగుతుందని అంటే, మారు మనస్సు పొందాలి. తొలి ప్రసంగం అండి ఇది, పేతురు గారి తొలి ప్రసంగం, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత తొలి ప్రసంగం. అక్కడ ఏం జరిగిందంటే, ఆయన్ని క్రీస్తుని సాక్ష్యం ఇచ్చారట. పైన యేసే క్రీస్తు, చూడండి, యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను అని సాక్ష్యమిస్తున్నారు.
లేఖనముల ద్వారా సాక్ష్యమిస్తున్నారు. అప్పటి వరకు చెప్పబడిన వాక్యాలన్నీ ఇగో లేఖనాలు ఏం చెప్తున్నాయి అని పాత నిబంధన గురించి చెప్పుకుంటూ పేతురు గారు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ లేఖనాలను గురించి పరిశీలిస్తూ చెప్పుకుంటూ వాటి రెఫరెన్స్లు ఇస్తూ ఇదిగో అమ్మా ఇది ఇక్కడ ఇలా జరిగింది అని సాక్ష్యమిస్తున్నాడు. లేఖనాల ద్వారా సాక్ష్యమిస్తున్నాడట. లేఖనాల ద్వారా సాక్ష్యం ఇచ్చి ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందంటే ఇవి ఆ సాక్ష్యాలన్నీ అలా ఉన్నవో లేదో పరిశీలన చేస్తున్నారట. అక్కడ అనేక రుజువులు చూపిస్తున్నారట, అనేక రుజువులు చూపించారట, అనేక రుజువులు సాక్ష్యమా? లేఖనాలను రుజువు చేపియాలా? ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయంటే లేఖనాలను నమ్మించే వాళ్ళు లేరు, లేఖనాలను రుజువు చూపించే వాళ్ళు లేరు, లేఖనాలు ఉన్నది ఉన్నట్టుగా చదివించే వాళ్ళు లేరు. సంఘాల్లో ఏదో పిట్టకథలు చెప్పుకొని ఒక గంట అర్ధగంట పిట్టకథ చెప్పటం, ఒక వాక్యం తీసుకోవటం, పిట్టకథ చెప్పడం, పంపించటం. అక్కడ పిట్టకథలకు ఆకర్షిస్తున్నారు కానీ లేఖనాలకు ఆకర్షించుకునే వాళళు లేరు, అసలు వాక్యానికి ఆకర్షించుకునే వాళ్ళు లేరు, వాక్యం అలా చెప్పబడిందా అని ఆకర్షించుకునే వాళ్ళు లేరు. ఏమని చెప్తారో తెలుసా? యేసు కరుణామయుడు, మన కొరకు మనల్ని ప్రేమించాడు, అందుకే యేసు ప్రభు మన కొరకు ప్రాణాలు అర్పించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమించేవాడు. దేవుని ప్రేమించండి, దేవుని నమ్మండి అని చెప్పేవాళ్ళే తప్ప లేఖనాల గూర్చి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు లేరు, లేఖనాలను వివరించి తెలియజేసే వాళ్ళు లేరు ఏ సంఘంలో కూడా. ఒకవేళ సార్వత్రిక సంఘం అయితే లేఖనాలను డైరెక్ట్గా చూపించి సాక్ష్యం ఇస్తారు, ఇదిగో బైబిల్ ఇలా చెప్పబడ్డది. ఒకవేళ సార్వత్రిక సంఘము సర్వ అధికారము కలిగిన సంఘం ఏదైతే ఉందో అది నిజమైతే వాళ్ళది ఖచ్చితంగా లేఖనాలను చూపించి రుజువు చేయించాల, లేఖనాలను చూసి అంగీకరించాలి. ఏసే క్రీస్తు అని వాళ్ళు ఏం చేశారట? లేఖనాలను చూపించారట. లేఖనాలను చూపించినప్పుడు ఏసే క్రీస్తు అని వాళ్ళ లేఖనాలు చదువుకుంటూ చూపించుకుంటూ ఇది కరెక్ట్ అని చెప్పుకుంటూ పాత నిబంధనను చూపిస్తూ క్రొత్త నిబంధనలు ఉన్న ఏసు క్రీస్తు నెరవేర్పును చూపించారట. నెరవేర్పును చూపిస్తే అది సాక్షార్థమై వాళ్ళకి అర్థమైందంట. అర్థమయ్యి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాక్యాన్ని అంగీకరించి, ఏమండి, వాక్యాన్ని అంగీకరించారట. వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు ఏమైందంటే 3,000 మంది తొలి సంఘం కట్టబడది. ఇవాళ వాక్యాన్ని అంగీకరించట్లేదు జనం, వాక్యాన్ని అంగీకరించట్లేదు, వాక్యం వైపు చూడనే చూడలేదు. అయ్యగారు వచ్చారు ప్రార్థన చేశారు మాకు గడ్డ తగ్గింది, అయ్యగారు వచ్చారు ప్రార్థన చేశారు నాకు నొప్పి తగ్గింది, అయ్యగారు వచ్చారు ప్రార్థన చేశారు నా కుటుంబాన్ని దర్శించారు, అయ్యగారికి నా కష్టాలన్నీ పోయినాయి కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నా అంటున్నారు. వాక్యాన్ని చూపించే సంఘం లేదు, సేవకుడు లేడు. ఈరోజు అద్భుతాలు జరుగుతున్నాయంటే పరిగెత్తుకునే పోయే వాళ్ళు ఉన్నారు కానీ లేఖనాలను నమ్మించి లేఖనం గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు లేరు. ఏ సంఘమైనా చూడండి, ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కారణామయుడు అని చెప్పేవాళ్ళే తప్ప, ఇదిగో యేసుక్రీస్తు మన కొరకు బలైపోయాడని చెప్పేవాళ్ళే తప్ప అసలు లేఖనాలను పూర్తిగా వివరించే వాళ్ళు కరువు అయిపోయారు. ఆ వివరణలో లేఖనాలను నమ్మి దేవుని వైపు తిరిగే వాళ్ళు వచ్చేవాళ్ళు లేరు. అద్భుతాలు చేస్తే వచ్చే వాళ్ళు ఉన్నారు, ఆ సంఘంలో స్వస్థతలు జరిగితే వచ్చే వాళ్ళు ఉన్నారు, అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గిందని చెప్పి వచ్చేటోళ్ళు ఉన్నారు, కానీ అసలు లేఖనాలు ఉన్నవి ఉన్నట్టుగా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వాటిని వాళ్ళను ఒప్పించి చర్చికి రాబట్టి సంఘానిలోకి రాబట్టే వాళ్ళు ఈరోజు సేవకులు కరువు అయిపోయారు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? లేఖనాలను ఒప్పించారట, ఒప్పించారట, ఒప్పించి వాళ్ళకు బాప్తీసం ఇచ్చారట. వాళ్ళకు బాప్తీసం చదవండి ఒకసారి, మనం ఆ వచనాలను చూద్దాం. 38 వచనం చదివాం కదా, 40 వచనం చదవండి ఇప్పుడు.
ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి. ఏంటంట మాటలంటే మాట్లాడుకోవడం కాదు, సాక్ష్యం అంటే ఏం మాటలు మాట్లాడారు, యేసే క్రీస్తుని సాక్ష్యమిస్తున్నారు, యేసే క్రీస్తుని ఒప్పిస్తున్నారు, యేసే రక్షకుడని ఒప్పిస్తున్నారు. ఏమంటున్నాడు, సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులైన ఈ తరమునకు వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. చూసారా, సాక్ష్యమిస్తున్నారు, లేఖనాలను ఒప్పిస్తున్నారు. ఈరోజు లేఖనాలు ఏం, ఒక ప్రశ్న అడిగితే అయ్యగారిని ప్రశ్న అడుగుతారా, దేవుణ్ణి ప్రశ్న అడుగుతారా అని చెప్పేవాళ్ళే తప్ప, తప్పించుకునేవాళ్ళే తప్ప, నిజం ఏంటో చెప్పేవాళ్ళు కరువు అయిపోయారు. 41 వచనం చదవండి. కాబట్టి వాక్యాన్ని అంగీకరించాలి. స్వస్థతలు జరుగుతున్నాయని కాదు, స్వస్థత శాలలు ఉన్నాయని కాదు, ఆ చర్చికి పోతే బాగా పాటలు పాడతారని కాదు, ఆ చర్చికి వేల మంది లక్షల మంది వెళ్తారండి అందుకే మేము వెళ్తున్నామని చెప్పేవాళ్ళు కాదు. సర్వ అధికారము గల సంఘం అంటే వాక్యాన్ని నమ్మించే వాళ్ళు కావాలి. వాక్యము వారికి ఏం చెప్పారట చూడండి, 41 వచనములో, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వాళ్ళు, వాక్యాన్ని నమ్మించే అంగీకరించాలి, వాక్యాన్ని విపులంగా అర్థం చెప్తే అంగీకరించాలి. వాక్యాన్ని చెప్పి అంగీకరించే వాళ్ళు లేరు ఈరోజు చర్చిలలో. చూడండి, చాలా చర్చిలు ఉన్నాయి, ఎవరు వచ్చినా వాక్యాన్ని కాదండి, అద్భుతాలు చేసేయటం, స్వస్థతలు జరుగుతున్నాయి అంటే అక్కడికెళ్ళను ఎక్కడికెళ్ళను పరుగులు తీసే వాళ్ళంతా వీళ్ళే. దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే వెళ్ళిపోతున్నారు. దేవుడు అమ్మ మీరు యేసుప్రభుని నమ్ముకుంటే దేవుడు యేసుప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అప్పులు బాధల నుండి తిరగేస్తాడు, గర్భఫలం ఇస్తాడు, అది చేస్తాడు ఇది చేస్తాడంటే అది నమ్ముతున్నారు, కానీ వాక్యాన్ని నమ్మేవాళ్ళు ఎవరు? అందుకే కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది సర్వ అధికారము కల దేవుడిచ్చిన అధికారము కలిగిన సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడిందండి, సంఘం ఏర్పడింది. అదండి పండ గుర్తేంటి, వాక్యమును అంగీకరించాలి. అంగీకరించిన సంఘం సర్వాధికారి అధికారం కలిగిన సంఘం. వాక్యమును గురించి సాక్ష్యం ఇవ్వాలి, వాక్యమును వారు అంగీకరించాలి, వాక్యము అంగీకరించి బాప్తిసం తీసుకోవాలి. పెళ్ళిళ్ళకి బాప్తిసం తీసుకోవటం ఏమండి, ఉద్యోగాలు వస్తాయంటే బాప్తిసాలు తీసుకోవటం, ఏదో చిన్నపిల్లలకు ముంచి బాప్తిసాలు ఇవ్వటం. చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు వచ్చి నేను చాలాసార్లు చూశాను, చిన్న పిల్లవాడు అలవాడుగా అసలు మాట్లాడటం మీరు అది ఆ పిల్లని తీసుకుపోయి తొట్లో వేసి ముంచుతున్నారు. ఇది సర్వాధికారం కలిగిన సర్వ అధికారము కలిగిన సంఘం కాదు. వాక్యాన్ని అంగీకరించాలంటే తప్పో ఒప్పో పాపమో కాదో ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసి ఉండాలి. అది సర్వాధికారము కలిగిన సంఘం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కలిగిన. ఇంకను ఏమంటున్నాడు, వాక్యమును అంగీకరించి బాప్తిసం 3,000 మంది సర్వాధికారము కలిగిన సంఘముగా ఏర్పడిందంట. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము వాళ్ళు ఏం చేశారో తెలుసా, బాప్తిసం పొందారు. మారు మనసు బాప్తిసాలు లేవు ఇప్పుడు, 100 రూపాయల బాప్తిసాలు ఎక్కువైపోయింది. 100 రూపాయలు ఇస్తేనంటే బాప్తిసం వెంట చాలామంది చెప్తున్నాను, 100 రూపాయలు ఇస్తే క్యూ కడతారట, నువ్వు 800 ఇస్తే అన్ని బాప్తిసాలు మేము రెడీ అంటే మునగటానికి అంటారట. అసలు బాప్తిసం విలువే తెలియదు వాళ్ళకి, బాప్తిసం అంటే ఏంటో తెలియదు. అయ్యగారు తీసుకోమన్నారు జనవరి 1కి మేము మునిగినాం, క్రిస్టమస్కి తీసుకోమన్నారు క్రిస్టమస్కి మునిగినాం. ఏమండి అయ్యగారు ఇచ్చారండి మాకు బాప్తిసం, ఎట్టి ఇచ్చారు, గోతులేసి ముంచారు. వెరీ గుడ్. ఏమండి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోమనంటే మారు మనసే లేదు. చర్చికి వచ్చే వాళ్ళకి కూడా చాలామంది ఏమంటే మారు మనసు ఉండదు, మారు మనసు అంటే మనసు మార్చుకోవాలి, మనసు మార్చుకొని బాప్తిసం తీసుకోమంటారు. మనసు మార్చుకోవాల్సిన అవసరమే లేదని, ఏదో నీళ్ళలో మునగటం రావటం, నీళ్ళలో మునగటం రావటం, దాని అర్థం కూడా తెలియదు వీళ్ళకి. అలాంటి పరిస్థితి, అలాంటి వారు సర్వశక్తి కలిగిన అధికారము కలిగిన సంఘంలో సభ్యులు కానేరు. బాప్తిసం తీసుకున్నారా, ఎవరు బాప్తిసం తీసుకున్నామండి, ఎవరు బాప్తిసం ఇచ్చారు, మా అయ్యగారు ఇచ్చారండి. అది వాక్యానుసారమైన బాప్తిసమేనా, వాక్యానుసారంగా ఉందా అది కూడా పరిశీలన చేయరు.
చూసారా, ఇది సర్వాధికారం కలిగిన సంఘమా. ఇంకొన్ని సంఘాలు ఉన్నాయి, ఎక్కువ సంఘాలు సాక్ష్యం మొదలు పెడతారండి. అమ్మాయి ఎందుగా మీరు రక్షింపబడ్డారమ్మా, ఆ భక్ష రక్షింపబడ్డాం. ఎలా రక్షింపబడ్డారు? రక్షింపబడ్డాము. ఎలా రక్షింపబడ్డామంటే, మా గేదె పేడయ్యలేదండి, అయ్యగారు వచ్చి పట్టుకొని 3 రోజులు పార్థం చేస్తే గేదె మంచిగా పేడేసిందండి. అప్పటి నుండి మేము దేవుని నమ్మినాం. అప్పటిదాకా నమ్మకం లేదండి, అప్పుడు నమ్మాము. ఇది సాక్ష్యమా? నా కడుపులో గడ్డు ఉండేదండి, అయ్యగారు వచ్చారంటే నువ్వు కొబ్బరి నూనె బాగా రాశారండి, పార్థం చేశారండి, అప్పుడు తగ్గిందండి. అప్పటి నుండి మేము దేవుణ్ణి నమ్మాము. కడుపుల నొప్పి బాగా వచ్చేదండి, అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ఆయన అస్తవాసి మంచిది, ఆ తగ్గిన కాడి నుండే నేను దేవుణ్ణి నమ్మాను. ఆ జబ్బు వచ్చింది, అది తగ్గిన కాడి నుండే దేవుణ్ణి నమ్మాను. చాలామంది ఉన్నారు తగ్గిద్దని, జబ్బు తగ్గిద్దని ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కొందరు. చూసారా, బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నారు? ఈ జబ్బులు వీళ్ళ సాక్ష్యాలండి. వాక్యం గురించి సాక్ష్యం లేదు, వాక్యం గురించి సాక్ష్యం లేదు. ఎక్కువ సంఘాల సాక్ష్యాలు ఇలాగనే ఉన్నాయి. ఉద్యోగం వచ్చిందని బాప్తిసం తీసుకుంటారు. ఏమండి, ఉద్యోగం వచ్చిందని బాప్తిసం తీసుకుంటారు, పాస్టర్ గారు చెప్పారని బాప్తిసం తీసుకుంటారు. ఒకవేళ వీళ్ళు నిజమని ఎప్పుడైనా ఆలోచించారనుకో, వెంటనే మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఉద్యోగరీత్యా ఒక కొత్త ఏరియాలో ఒక క్రైస్తవుడు వచ్చాడనుకో, ఉద్యోగం వచ్చి ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తారంటే అక్కడున్న సంఘ సేవకులు వాసన పసిగట్టినట్టు, కుక్కలండి వాసన పసిగట్టినట్టు వాలిపోతూ ఉంటారు. ఇద్దరు లేక ముగ్గురు, ముగ్గురు లేక నలుగురు వాలిపోయి, మా సంఘానికి రండి, మా సంఘానికి రండి, మా సంఘానికి రండి, మాది గొప్పది, మాది పాతకాలం నాటిది అని చెప్పి ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. ఏం చెప్పి? వాక్యాన్ని చెప్పి కాదు, వాళ్ళ గొప్పతనాలు చెప్పి. మా సంఘాల్లో స్వస్థతలు ఎక్కువ జరుగుతాయండి అని గొప్పతనాలు చెప్పి, వాక్యాన్ని చెప్పి అంగీకరించు, అంగీకరింపజేయి. ఎందుకంటే సంఘానికి రండి, మీ డబ్బులు మీ దశమాభాగాలు మాకు ఇవ్వండి. పాపం ఆయన కొత్తగా దేవుని నమ్మిన వాళ్ళైతే, ఒకవేళ వాళ్ళు కొత్తగా దేవుని నమ్మి ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన వాళ్ళైతే ఎవరికి ఓకే చెప్పాలి, ఎవరికి సారీ చెప్పాలో వీళ్ళకి కూడా అర్థం కాదు. ఏది నిజమైన సంఘం వాళ్ళకి అర్థం కాదు కదా, ఎవరు ఏది సర్వ అధికారము కలిగిన సంఘం వాళ్ళకు కూడా అర్థం కాదు కదా. కాబట్టి ఎవరిది నిజము, ఎవరిది అబద్ధము వాళ్ళు గురించి చెప్పుకోవడానికి కష్టం. అందుకే చెప్పలేక, ఎస్ అనలేక, నూనె లేక వస్తవం లేండి అని చెప్తూ ఉంటారు. ఇలాగూ జనాల మీద అయగబడే మా సంఘం గొప్పదని చెప్పుకుని బతికే వాళ్ళే ఉన్నారు, కానీ అసలు భూమి మీద సర్వ అధికారము కల సంఘం ఏదో చెప్పి ఆ వాక్యాన్ని అంగీకరింపజేసి, ఒప్పించి వాక్యాన్ని అంగీకరింపజేసి, ఆ వాక్యం నిమిత్తం సాక్ష్యమిచ్చి, బాప్తీసమిచ్చి సంఘంలోకి నడిపించే వాళ్ళు కరువు అయిపోయారు. అది చేసింది పాత ఆ మొదటి సంఘం. అపోస్తలు చేశారండి అలాగా. ఇదండి గుర్తంటే, గుర్తంటే ఇది వాక్యం ఏమైనా అంగీకరింప చేయాలి. బాప్తిస్మ తీసుకున్నాడు, మారు మనసు పొంది బాప్తిస్మ తీసుకోవాలి. ఇదండి గుర్తు. రెండో గుర్తు చూద్దామా, రెండో గుర్తు. రెండవ గుర్తుకు వచ్చినప్పుడు ఏముందో తెలుసా అండి? రెండవ గుర్తు చూద్దాం. అపోస్తల కార్యములో 2:2 42వ వచనం. అపొస్తల కార్యముల గ్రంథము 2:42. మీరు అపొస్తల బోధయందు ఆగండి చాలు. ఈ గుర్తు ఏంటో తెలుసా? అపొస్తల బోధలో ఉండాలట. వీరు అపొస్తలు ఎవరు? వాళ్ళు పైన 3,000 మంది బాప్తిసం పొందిన వారు ఉన్నారే, వీళ్ళు ఎవరు బోధలో ఉండాలి? సర్వాధికారము గల సంఘం అంటే ఆ సంఘము అపొస్తల బోధలో ఉండాలట. ఇది సత్యం, ఇది దేవుడు నిర్ణయ సంకల్పం, నిర్ణయించిన సంకల్పం. వీరు అపోస్తల బోధలో ఉండాలంట. వీరు మాది తల్లి సంఘం అండి, మా నాన్న తండ్రి సంఘం అండి అని చెప్పుకుంటున్నారు. అపోస్తల బోధ కలిగిన సంఘం అని చెప్పుకునే వాళ్ళు కరువు అయిపోయారు.
మాది పురాతనమైన సంఘం అని నేను చెప్పుకునే వాళ్ళే కానీ మాది నిజమైన అపోస్తల బోధ అనే పునాది వేయబడిన సంఘం మీద మేము ఉన్నామన్న సంగతి చెప్పట్లేదు. అపోస్తల బోధలో ఉన్నారా లేదా అని కూడా వీళ్ళు చూడటం లేదు. అవిశ్వాసులు కదండి వాళ్ళకి, ఏం తెలుసు, అమాయకులు. ఏదో నాలుగు ముక్కలు నేర్చుకున్న ప్రతివాడు పాస్టర్ అయిపోతున్నాడు. సంచి తగిలించుకోవటం వెళ్ళిపోవటం, బ్యాగ్ తగిలించుకోవటం వెళ్ళిపోవటం. ఈరోజు చాలామంది వాళ్ళే లోకంలో సరిగ్గా ఒక్కడికి ఒక ప్రశ్న అయితే తెలియదు, వాడు ఇంకేదో చెప్తాడు. బైబుల్లో నుండి నేను ప్రశ్న వేస్తే వారు ఇంకొకటి బయట నుండి చెప్పుకొస్తే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి, కొన్ని వినేవాడు ఉన్నాడా అంటే వినేవాళ్ళు కూడా లేరు. ఏమన్నా అంటే మాది పెద్ద సంఘం అండి. మొన్న ఈ మధ్యనే నాకు ఆ వాట్సాప్లో ఒకటి తగిలేడు, మరి దాడా ఎక్కడ ఎబ్రోన్ సంఘం అంటే అడిగి, బాబు నీకు వాక్యం తెలుసారా నాయన అంటే అది తెలియదు, ఏదైనా ప్రశ్న అయితే జవాబు చెప్పడం. ఏమంటాడంటే మా అయ్యగారు గొప్పవాడు అంటున్నాడు, మాట్లాడితే అయ్యగారు గొప్ప. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు, యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఊర మీ అయ్యగారు మనిషేరా, వాడు చచ్చిపోయాడు రా బాబు, వాడితో మనకు సంబంధం లేదు. యేసుక్రీస్తు మన కొరకు రక్షకుడు, మన రక్షకుడు ఆయన, ఆయన గురించి సాక్ష్యం చెప్పి ఉంటారు అంటే ఏంటంటే ఆయన గురించి చెప్పడంలే. చచ్చిన మనుషుల గురించి సాక్ష్యం చెప్తున్నాడు మనిషి. ఏంద్రా బాబు ఇది, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారా బాబు? వాళ్ళు మనుషులు, వాళ్ళ గురించి కాదు. సర్వశక్తి కలిగిన సంఘంలో ఉన్నావంటే, సర్వాధికారం కలిగిన సంఘంలో ఉన్నావంటే యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చారు అపోస్తలు. ఆయన సాక్ష్యం గురించి నువ్వేం చెప్తావో చెప్పు అని అంటే అది చెప్పట్లేదు అడిగి, పైగా నేను పాస్టర్ అని అంటాడు. ఏమండి, మాది తల్లి సంఘం, మాది పేద సంఘం, 1000 మంది వస్తారు, 500 మంది వస్తారు, 1000 మంది వస్తారు అని చెప్పుకుంటారు గొప్పలు చెప్పుకునేది. అయితే సర్వాధికారం కలిగిన సంఘం అండి ఇది. ఆ సంఘంలా ఉండాలంటున్నాడు. సర్వాధికారం కలిగిన సంఘం అంటే ఆదిమ సంఘం ఏదైతే ఉందో దానికి ఏ లక్షణాలు ఉన్నాయో, ఏ గుర్తులు ఉన్నాయో, ఆ గుర్తులు కలిగినదే సర్వాధికారం కలిగిన సంఘం. అది ఇప్పటికీ భూమి మీద ఉంది, దాంతో అనుసంధానమై ఉంది, దాని విలువలు కలిగి ఉంది. అందుకే అపోస్తల బోధలో ఉన్నారట, అపోస్తల బోధలో ఉండాలట. బోధ ఏమిట్రా నాయన అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినము అని ఒకటి ఉంది, బాగా ఆలోచించండి. జస్ట్ మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాడు యేసు తండ్రి అయిన దేవుడు 6 దినములు కష్టపడి 7వ దినమున విశ్రమించి, 7వ దినమున ఆయన విశ్రమించాడు కనుక అది విశ్రాంతి దినము అని చెప్పి మనకు దాన్ని ఏమన్నాడంటే ఆ దినమున మీరు ఏ పని చెయ్యొద్దు అని చెప్పాడు. ఇజ్రాయేలీలకు అది చెప్పాడు, చెప్పాడంటే చెప్పాడు, ఆ రోజు మీరు ఏ పని చెయ్యొద్దు, ఒకవేళ చేస్తే చచ్చిపోతారు బిడ్డ అని చెప్పేశాడు. అది ఇజ్రాయేలీలకు ఇచ్చిన వాగ్దానం లేదా ఆజ్ఞ. ఈరోజు క్రైస్తవుడు క్రొత్త నిబంధన పాటించే పాస్టర్ గారు చెప్తున్నాడు, ఆదివారం విశ్రాంతి దినం మనకి అంటున్నాడు. ఒరే బాబు, ఆ విశ్రాంతి దినం అంటే సబ్బాత్ దినము, సబ్బాత్ దినం అంటే విశ్రాంతి దినం, విశ్రాంతి దినం అంటే శనివారం రా నాయన. క్రైస్తవుడు చేయాల్సింది ఆదివారం అయితే ఆదివారం నాడు విశ్రాంతి దినం అంటున్నాడు. విశ్రాంతి దినం అంటేనే శనివారం, శనివారం అంటే వాళ్ళది ఏ దినము, మొదటి దినం. శనివారం వాళ్ళకి లెక్క ప్రకారం శనివారం మొదటి దినం, శనివారం వాళ్ళకి మొదటి దినం. ఆదివారం అంటున్నావేంటి, 6 రోజులు కష్టపడండి 7వ దినమున మీరు దేవుని సన్నిధికి రండి అంటున్నాడు. ఇది విశ్రాంతి దినం అంటున్నాడు. విశ్రాంతి దినము వాళ్ళ ఇశ్రాయేలీలకు ఇచ్చింది, మరి క్రైస్తవులకు ఇచ్చిన ఏ దినమో తెలుసుకోవద్దా? 7వ దినమున చర్చికి రమ్మంటున్నావు అండి. ఇశ్రాయేలీలు కూడుకున్నది విశ్రాంతి దినమున. ఆ రోజు ఏ పని చేయకూడదు. ఏ వాక్యం చదివినా బైబిల్లో పాత నిబంధనలో చాలా రెఫరెన్సులు ఉన్నాయి. మనకు రెఫరెన్సులతో పని లేదు, చెప్తున్నాను మాకు తెలుసు కాబట్టి. ఇశ్రాయేలీలకి 7వ దినము, 7వ దినము అది విశ్రాంతి దినము, ఆయన అది మొదటి దినమని వాళ్ళకి నిర్ణయించాడు దేవుడు. మరి మనకేం చెప్పాడు తెలుసా, వాళ్ళకి చెప్పింది 6 దినాలు కష్టపడి, బాగా వినాలి, వింటేనే అర్థమైంది, 6 దినాలు కష్టపడి ఆ దినమందు దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని దేవుని క్రియలను ధ్యానించండి. దేవుని క్రియలు ధ్యానించాలి ఇశ్రాయేలీలు. మరి మనమైతే ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. మనం ఏం చేయాలట, మనకు మనం ఏం చేయాలట, మన బోధ ఏంటో చూడండి ఒకసారి. మన బోధ
అపొస్తల కార్యముల గ్రంథం 2:46 చూడండి ఒకసారి. మన బోధ ఏంటో చూద్దాం. ఆ బోధ మోషే బోధ. మోషే కదండి ధర్మశాస్త్రం మోషే గారికి ఇచ్చారు. మోషే గారు ఇశ్రాయేలుకు తెలియజేశారు. మరి క్రీస్తు ఇచ్చిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది కదా, క్రొత్త నిబంధన కదా, ఇది సర్వాధికారము కలిగిన సంఘం కదా. ఈ సంఘానికి ఒక బోధ ఉంది. ఆ బోధ ఏంటో చూద్దాం. అపొస్తల బోధలో ఉన్నాం మనం. ఇప్పుడు చదవండి అన్నమాట 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి దయ వల్ల దయ పొందిన వారై అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే ప్రతి దినము ప్రార్థనలో ఉండాలంటున్నాడు మన్నయ్య. ప్రతి దినము మనకు ప్రార్థన చేసుకోమంటున్నాడు. ప్రతి దినము మనము దేవుని వాక్యంలో ఉండాలట. మరి ఇశ్రాయేలీలకి ఆ విశ్రాంతి దినం ఉంటే చాలు. 6 రోజులు కష్టపడు, 7వ రోజు మొదటి దినం ఏం చేయాలా, మళ్ళీ దేవుని దగ్గరికి రావాలా, ఏ పని చేయకూడదు. అది ఇశ్రాయేలీలకి ఇచ్చిన చట్టం. భూమి మీద సర్వాధికారము కలిగిన సంఘంకి ఇచ్చిన చట్టం ఏంటో తెలుసా, నువ్వు ప్రతి దినము ప్రార్థనలో ఉండాలి, ప్రతి దినము చర్చికి రావాలా. అపొస్తల బోధ అంటే ఏ బోధ, 6 రోజులు కష్టపడి 7వ రోజు చర్చికి రమ్మనే. 6 రోజులు కష్టపడి ఇంటికాడ బాగా తిరిగి తిని తాగి ఎంజాయ్ చేసి 7వ రోజున ఎడకొచ్చి కూర్చోడానికా. ఇది మనకిచ్చిన చట్టం, మనకిచ్చిన అధికార సంఘంలో అధికారము కలిగిన సంఘానికి, సర్వాధికారము కలిగిన సంఘానికి ఇచ్చిన చట్టం ఏంటో తెలుసా, 7 రోజులు కాదు, ఆయనకున్న జీవితకాలంలో ఉన్న ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉండాలి. ఏమన్నాడు చదవండి అన్నమాట, మళ్ళీ చదవండి. మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము. సంఘం ఎప్పుడు మొదలైంది, పైన వచనాల్లోనే మొదలైంది. 3000 మంది బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రతి దినము దేవాలయములో, ఏది చర్చి అంటున్నావో, ఏది గోడల్ని నువ్వు అనుభవించుకుంటున్నావో, అక్కడ నువ్వేం చేయాలో తెలుసా, కూడుకోవాలా, ప్రతిరోజు కూడుకోవాలా. ఇది బోధ, ఇది మనకిచ్చిన అధికారం, ఇది మనకిచ్చిన అధికారం కలిగిన సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ. వాళ్ళకిచ్చింది 6 రోజులు కష్టపడు, 7 రోజులు, 7వ రోజు చర్చికి రా. 6 రోజులు నీకు ఇచ్చాడు దేవుడు, 7వ రోజు నువ్వు ఎందుకు రావు, దేవుని సన్నిధి కట్టినాడు. ఆడు అదే బోధలో ఉన్నాడు, మోషే బోధలో ఉన్నాడా, యేసుక్రీస్తు బోధలో ఉన్నాడు, అపొస్తల బోధలో ఉన్నాడా. అపొస్తల బోధ ఎందును అనగానే ఏ బోధ, ప్రతిరోజు సంఘంలో ఉండే బోధ, ప్రతిరోజు వాక్యం కొరకు వేగిరపడే బోధ. అది సర్వాధికారము కలిగిన సంఘం మాది అని చెప్పుకునే ప్రతివాడు ఆ సంఘము ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉంటుందా, వాక్యం వింటుందా అన్నది తెలుసుకోవాలి. అలా ఉండని సంఘం సర్వాధికారం కలిగిన సంఘం కాదన్న సంగతి గుర్తుపెట్టుకుంది. మోషే 7 దినాలు క్రియలు మాత్రమే, దేవుని క్రియలు మాత్రమే ధ్యానించటం. మనకైతే చూడండి మనం ఏం చేయాలంటే 7 రోజులు, 6 రోజులు కష్టపడి 7వ రోజు మన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన క్రియలు ధ్యానిస్తే మనం ఏం చెయ్యాలో చెబుతున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:1-2 వచనాలు చూద్దామండి. మనం ఏం చేయాలట, హాయిగా 6 రోజులు కష్టపడు, 7వ రోజు రా అంటలే. మనకేం చెప్తున్నాడు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:1-2 వచనాలు చదవండి. దేవుని ఎదుటను సజీవులను మృతులను తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు ఆనబెట్టి అంటే ఒట్టేసి చెబుతున్నది ఏమనగా, ఏమని చెబుతున్నాడో తెలుసా, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఎందుకంటే సర్వాధికారము కలిగిన సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ. ఏమంటున్నాడు, వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయం మందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. చూసారా, ఎప్పుడట మన వాక్యం చెప్పేది, ఆదివారం మాత్రం వాక్యం చెప్పుకోవాలా, ఆదివారం మాత్రమే నీకు చర్చియా. ఇది మోషే బోధ, మోషే ధర్మశాస్త్రం బోధ.
మరి క్రీస్తు సంఘం బోధ ఏంటి? సర్వాధికారం కలిగిన సంఘపు బోధ ఏంటో తెలుసా? ప్రతిరోజు వాక్యం వినాలి, ప్రతిరోజు నిన్ను నువ్వు సరిచేసుకోవాలి, ప్రతిరోజు నువ్వు వాక్యం నేర్చుకుని ఇతరులకు తెలియజేయాలి, ప్రతిరోజు ఎవరికో ఒకరికి సువార్త ప్రకటించాలి, ప్రతిరోజు నువ్వు సత్యంలో ఉండాలి, ప్రతిరోజు నువ్వు ఏం చేయాలి? దేవుని వాక్యంలో ప్రయాసపడాలి. ప్రయాసపడమని అంటే తిని పండుకొని ఆదివారం వస్తావా? ఇది సర్వాధికారం కలిగిన సంఘమా? నాది గొప్పదంటే నాది గొప్పదా? ఆ రోజు సందా అయితే సరిపోద్దా? ఏమండి ఆ రోజు సందా అయితే సరిపోద్దా? దశమభాగం ఏమంటాడండి వాడు? మళ్ళీ పది పది క్రీస్తు సంఘం వాక్యం చెప్పుకుంటూ క్రొత్త నిబంధన వాక్యం చెప్పుకుంటూ దశమభాగం ఇవ్వండి అంటున్నాడు. మీరు ఇవ్వాలి లేకపోతే చచ్చిపోతారట. దశమభాగం ఎవరిది? ఇశ్రాయేలీలకు ఇచ్చిన చట్టం అది, ఆజ్ఞది. మనకున్నది ఏంటో తెలుసా? మనది కాదు దశమభాగం, మనది కాదు దశమభాగం. దశమభాగం ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞ. మనకిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? ఏమనుకుంటున్నారు? మనకిచ్చిన ఆజ్ఞ చూద్దామా? అపొస్తల కార్యముల గ్రంథము ఆదిమ సంఘం ఏం చేసిందో చూద్దామండి. అపొస్తల కార్యముల గ్రంథము నాలుగో అధ్యాయము 32, 33, 34 చదవండి. మనకిచ్చిన చట్టం ఏం చేసిందో, మనకిచ్చిన చట్టం ప్రకారం, మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం క్రైస్తవులు ఆదిమ సంఘస్థులు సర్వాధికారం గల సంఘం ఏం చేసిందో చూడండి. ఇప్పుడు విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. దొరికిందా మీకు? 4:32 చదువుతున్నాను. అపొస్తల కార్యములు ఎవడును తనకు కలిగినది వాటిలో ఏది తనది అనుకోలేదట. నాది నేను కష్టపడి సంపాదించుకున్న నాది, నేను బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటా, నేను దాచిపెట్టుకుంటా ఐసిఐసిలో, బ్యాంక్ ఆఫ్ బరోడాలో, ఎస్బీఐలో, ఆ బ్యాంకులో, ఈ బ్యాంకులో దాచిపెట్టుకుంటా అనుకోవట్లేదట. కష్టపడ్డ సొమ్మే, వాళ్ళు కష్టపడ్డ సొమ్మే, నాది తనది అనుకోలేదట. ఏం చేశారు? వారికి కలిగినదంతయు, వాళ్ళు కష్టపడ్డదంతయు. కలిగిందంటే అర్థం ఏంటి? వాళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన అంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను, చూడండి ఇప్పుడు చెప్తున్నాడు, భూములైనను ఎండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి సర్వాధికారము కలిగిన సంఘంలో చేయాల్సిన పనిది. ఆ దశమభాగాలు ఇచ్చే సంఘం కాదు ఇది. ఎలా ఇయ్యాలట? భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి, అమ్మిన వాటిని వెలగు తెచ్చి అపొస్తల పాదముల యొద్ద పెట్టు పెట్టిరి. 35 వారు ప్రతివానికి వాని వాని అక్కడ కొలది పంచిపెట్టారట. పంచిపెట్టారు. మనసే రాదు నీకు దశమభాగం కరెక్ట్ గీయటమే మనసు రాదు. నువ్వు సార్వత్రిక సంఘమా? పోనీ దశమభాగం ఎత్తున్నా అంటే అది సార్వత్రిక సంఘమా? సర్వ అధికారము కలిగిన సంఘమా? పంచిపెట్టారట. గనుక వారిలో ఎవనికి కొదువలేకపోయాను. సంఘమంతా ఒక్క స్టాండ్ మీద ఉందన్నట. మనకిచ్చిన ఆజ్ఞ అండి, మనకిచ్చిన కొత్త నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞ ఇది. దశమభాగం ఎవరిది? అది వాళ్ళదే, మంది కాదు, ఇశ్రాయేలీది. అది చరచరాస్తులు, చరస్థిరాస్తులు మీ పాదాల వెద్ద పెట్టారట. అంతేనా? ఇంకేం చెయ్యమన్నాడో తెలుసా? ఈ అధికారము కలిగిన సంఘంలో 12 రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, అంటే నీకు నువ్వే బలైపోవాలట, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచుకున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది, ఇది కోరుకుంటున్నాడు దేవుడు అంటున్నాడు. శరీరాలు ఎత్తన్నారా? శరీరాలు ఇవ్వటం అంటే రక్తం కోసం, మాంసం కోసం ఇవ్వటం కాదు. నీ శ్రమను దేవుడి కోసం ఖర్చు పెట్టడం, నీ శ్రమను ఖర్చు పెట్టడం అంటే నీ కష్టార్జితాన్ని దేవునికి ఇవ్వటం, నిన్ను నీవే దేవునికి సమర్పించుకోవటం. నాయనా నిన్ను నువ్వు సమర్పించుకోవాలంటే బీరకాయ తీసుకొస్తావు,
సొరకాయ ఒకటో బీరకాయ ఒకటో మోసే ఆజ్ఞ కదా అది. ధర్మశాస్త్రంలో ఇస్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞ అంటే మొదటిది దేవునిది అనేసరికి అది వాళ్ళకిచ్చారు. నిన్నేమన్నాడు? సమస్తం ఆయనకి ఇచ్చా అంటున్నాడు. సమస్తం ఆయనకి ఇవ్వమంటున్నాడు. ఇది దేవుని అధికారము కలిగిన సంఘం అయితే నువ్వు ఇస్తావు. నువ్వు అటు ఇటు కాకుండా విన్నావు, ఇంకా నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? అసలు ఈ అధికారంలోకి లోబడలా నువ్వు ఆలోచిస్తున్నావు. ఒక 1000 రూపాయలు 100 రూపాయలు ఇవ్వాలంటే ఆలోచిస్తున్నావు, గంట ఆలోచిస్తున్నావు. నువ్వు పోతావా పరలోకానికి? నువ్వా సర్వాధికారము కలిగిన సంఘం? భూమి పైన ఉన్న దేవుడిచ్చిన అధికారము కలిగిన సంఘం అది. అలా ఉండాలంటే నిన్ను నీవే సమర్పించుకోవాలి. అంతేగాని సొరకాయలు ఇవ్వటం ఏంది? సొరకాయలు అంటే ఆనపకాయలా? సొరకాయలు ఆనపకాయల, సొరకాయలు ఆనపకాయలు నిమ్మకాయలు కోడిగుడ్లు మొదటి పుట్టిన కోడి కోడిగుడ్లు కోళ్ళ కుక్కలో నక్కలో పిల్లులు తీసుకొచ్చిస్తావు. అవి ఎందుకు? ఏమనుకుంటున్నావు నువ్వు? అది మోషే గారు మోషే కాలంలో ఇస్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞలు అవి. అవి ఇచ్చారు. నువ్వు అక్కడే బతికిపోయావు, అక్కడే స్టాప్ అయిపోయావు. నీకు ముందుకొచ్చి వాక్యాన్ని అర్థం చేసుకునే మనస్సు లేదు నీకు. నువ్వు అక్కడే బ్రేక్ అయిపోయావు. నీ మైండ్ సెట్ అంతా అక్కడే అయిపోయింది. నీ మెదడు అక్కడే అయిపోయింది. ముందుకు రావట్లే. వాక్యం నేర్చుకుందా? అసలు నిజమైన సర్వాధికారం కలిగిన భూమి మీద ఉందా? ఆయన ఇచ్చిన అధికారం కలిగిన సంఘం భూమి మీద ఉందా? ఆ భూమి మీద ఉన్న ఆ అధికారం కలిగిన సంఘం ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉందా? లేదు నీకు. మా అయ్యగారు ఏమన్నారు? జీతం రాగానే 10వ వంతు ఇస్తాం అంతే. 10వ వంతు ఎవరిది? ఒకసారి ఆలోచించండి. నిన్నే అడుగుతున్నాడు. నీ శరీరాలను అడుగుతున్నాడు దేవుడు. అంటే నువ్వు ఎట్లా ఇయ్యాలో తెలుసా? ఆస్తులు అమ్మిచ్చారట. విత్తవా? దొంగవి కదా నువ్వు. పెద్ద దొంగలు ఎక్కడ ఉన్నారు తెలుసు? సంఘంలోనే ఉన్నారు. మళ్ళీ పైగా నా సంఘం గొప్పది అంటే నా సంఘం గొప్పది చెప్పుకొని బతికేటోళ్ళే నిజమైన వాళ్ళు కాదు వాళ్ళు. ఏమండి ఆలోచించండి. అందుకే జీవితాలే అర్పణ. అప్పుడు సొరకాయల అర్పణ కానీ ఇప్పుడు జీవితాల అర్పణ. అప్పుడు దశమ అర్పణ కానీ ఇప్పుడు జీవితమే అర్పణ. జీవితమే అర్పణ. జీవితాన్ని అర్పణ చేయాలి. మోషే గారి కాలంలో కూరగాయల అర్పణ అయితే ఇప్పుడు జీవితాన్ని సమర్పణ చేసుకొని బ్రతకాలి. బ్రతకాలి. ఆ బోధ అంటే అపోస్తల బోధలు. ఏమన్నాడు? అపోస్తల బోధ యందును ఉండాలి. ఉందా నీ సంఘం? గుర్తుంది సర్వ అధికారము కలిగిన సంఘానికి గుర్తు అపోస్తల బోధలో ఉంది. ఆ బోధ ఉందా నీ దగ్గర? ఏ బోధ ఉందంటే నీ ఇష్టం వచ్చిన బోధ నీవు బోధిస్తావు. అంతేగాని దేవుని బోధ మాత్రం నీకు అవసరం లేదు. భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు లేదా ఈ సర్వాధికారము కలిగిన ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీరు సర్వలోకమును కలిగి మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మీరు ఖాళీగా కూర్చోటానికి లేదు, ఖాళీగా మీ పనులు మీరు చేసుకోవటానికి లేదు. దేవుని పనిలో ఉండాలి. ఎంతకాలం బతుకుతావో తెలియదు. దేవుని పని చేయి, పరలోకానికి వెళ్ళిపో. దేవుని పని చేయి, ఆయన జీతం తీసుకో, ఆయన ఇచ్చే జీతాన్ని తీసుకో. ఆయనతో విశ్రాంతిలో ఉండు. 1000 సంవత్సరాలు తరతరాలు యుగ యుగాలు ఆయనతో ఉండే గొప్ప అవకాశం ఇస్తున్నాడు దేవుడు. కానీ అలా చేసేవాళ్ళు ఎవరండి? ఆ పనే మారిపోయారు. అసలు సంబంధమే లేదు. ఆదివారం వస్తే బైబిల్ తీయటం, లేకపోతే దులిపి అలమరలో పెట్టుకోవటం, మళ్ళీ ఎప్పుడు ఆదివారం నాడు దులపటం తీసుకురావటం. వీళ్ళకి పరలోకం ఇస్తానని బైబిల్లో ఎక్కడా లేదమ్మా. వీళ్ళే పెద్ద దొంగలు, దేవునికి వెన్నుపోటు పొడిచే వాళ్ళని చెప్తుంది బైబిల్. అందుకే గుర్తుపెట్టుకోండి, అపోస్తల బోధ యందును. ఆ రెండో గుర్తు ఏంటి? వీరు అపోస్తల బోధ యందును. రెండోది సహవాసమందును. సహవాసంగా ఉండాలంటే సంఘమంతా సహవాసంగా ఉండాలంటే ఒకరికొకడు మాట్లాడుకోకుండా ఎవరిదా రాడిపోతూ ఉంటారు. వందనాలు కూడా చెప్పరండి చాలామంది. ఇది సర్వాధికారం కలిగిన సంఘమా? సహవాసం, కలిసి ఉండటం, ప్రేమను పంచటం, ఒకరి ప్రేమ ఒకరికి తెలియజేసేటట్టు పంచుకోవటం అంట. ఎందుకంటే
ఏమంటాడు కీర్తనల గ్రంథం 133:1. కీర్తనల గ్రంథం 133:1. విడిపోమని ఎక్కడ చెప్పాల, సహవాసంగా ఉండమని దేవుడు చెప్తే విడిపోదాం అంటున్నారు వీళ్ళు దొంగలు కదా. ఎందుకంటే ఒక వారం గట్టిగా వాక్యం చెప్పగానే ఈ సంఘాన్ని వదిలిపెట్టి ఇంకో సంఘానికి పోయేవాడు ఎప్పుడు పరలోకానికి పోడు. వాడు ఒక తెగిన గాలిపటం, వాడు ఒక పిచ్చి కుక్క ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ పిచ్చి కుక్క కుక్కకి పిచ్చి కింద అనుకో ఒక చోట ఉంటుంది అనమాట, అది వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నచ్చని కాడు వాడి ఆ సేవకుడిని తిట్టడం వెళ్ళిపోవటం, మళ్ళీ ఇంకో సేవకుడు నీ గురించే వాక్యం చెప్పి నా గురించే చెప్పాడు అనుకోవటం, వాడిని తిట్టడం వెళ్ళిపోవటం. ఎందుకంటే ఇది పిచ్చిది కదా. అందుకు ఆలోచించండి, ఏమన్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, కలిసి జీవించాలంటున్నాడు. నిజమైన సర్వాధికారం కలిగిన సంఘం అయితే మాతో కలిసి పనిచేయమంటున్నాడు, మనతో కలిసి అందరం కలిసి పనిచేద్దాం అంటున్నాడు, కలిసి ఉండాలంటున్నాడు. ఎక్కడన్నా ఉన్నాయా వేదిక 10 చర్చీలు? అందుకే కదా వీళ్ళు తయారయ్యారు. రక మన 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 వ్యతిరేకులు ఎవరంటే మన వాళ్ళు వ్యతిరేకులు ఉన్నారు కదా, హైందవ సోదరులు, వాళ్ళందరూ వీధికి 10 చర్చీలు ఏంట్రా బాబు అంటే మాకు పడదండి, వాళ్ళ చర్చికి మా చర్చికి పడదండి, పడదా. మరి నువ్వు సర్వాధికారం కలిగిన సంఘం ఒకటే ఉందని చెప్తుంది బైబుల్, మరి ఆ సంఘం ఏంటి, ఎతికేవా పోనీ. ఆ చర్చి నాది, నా చర్చి గొప్పదంటే నా చర్చి గొప్పదని, నా చర్చి గొప్పదంటే నా చర్చి గొప్పదనే. ఇన్ని చర్చిలు ఉంటాయా, ఊరికొక మసీదు ఉంటుంది, ఊరికొక గుడి ఉంటుంది. ఆయన సోదరులు ఎంత గొడవ పెట్టుకున్నా ఆడు అదే గుడికి వెళ్తాడు, వీళ్ళు గొడవ పెట్టుకున్న వాళ్ళు అదే గుడికి వెళ్తారు. వాడి దండం వాడిది, నా దండం నాది, ఇది దేవుని సన్నిధి అని అనుకుంటారు వాళ్ళు. అండి ముస్లిం సోదరులు ఎప్పుడన్నా చూసారా, రంజాను లేకపోతే ఇంకోటి ఉంటాయి కదండి, వాళ్ళు సంఘానికి వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా మసీదుకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, వాళ్ళు గొడవ పెట్టుకున్నా వాళ్ళందరూ కూడా ఒక సంఘానికే వెళ్ళి లేదా ఒక మసీదుకే వెళ్ళి వాని ప్రార్థన వాడిని, ఈయన ప్రార్థన ఎంది. ఎందుకంటే దేవుడి సన్నిధి అలా ఉండకూడదని వీళ్ళు అనుకుంటారు. అదే క్రైస్తవుల జోలికి వచ్చారనుకో, క్రిస్టమస్ వచ్చిందనుకో, ఎవడి ప్రార్థన వాడిదే, ఎవడు గోలాడిదే, ఎవడు బైబుల్ పట్టుకుని వాడు వెళ్ళిపోతూనే ఉంటాడు, మా చర్చి గొప్పదంటే మా చర్చి గొప్పదని. ఐక్యత ఉందా ఎక్కడైనా, ఐక్యత కలిగి ఉండడమని దేవుడు చెప్తున్నాడు. ఇది నేను ఒక్కటే సంఘాన్ని కట్టాను, అది సర్వాధికారము కలిగిన సంఘము, అది ఆ పర్వతం మీద శిఖరం మీద ఉంటుందని ఆయన గొప్పగా చెబుతుంటే మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పదని చెప్పుకునేవాళ్ళు. ఇది ఆ సర్వాధికారం కలిగిన సంఘం. ఆలోచించండి, గుర్తులు లేవండి, గుర్తులు కూడా చెప్తున్నాడు, ఇదిగో ఇలా ఉంటుంది నా సంఘం అంటే అంటున్నాడు. అలా గుర్తులు లేవు వీళ్ళ దగ్గర, ఒకడికొకడికి పడదు. ఒక ఊర్లోనంట, ఒక పల్లెటూరులోనంట, ఊరు చివర ఒక చర్చి ఉందంట, ఈ ఊరు చివర ఒక చర్చి ఉందంట. ఉదాహరణ చెప్తాను, నిజంగా జరిగింది చెప్తున్నా వినండి. ఆ ఊరు చర్చి పక్కన, ఆ చర్చి పక్కన ఉన్న ఒక ఆమె పొద్దున్నే తయారై ఆదివారం నాడు బైబిల్ పట్టుకుని ఆ ఊరు చివరన ఉన్న చర్చి కాడికి వెళ్ళిందంట, వెళ్తుందంట. ఆ ఊరు చర్చి పక్కన ఉన్న అదే చర్చి, ఆ చివర ఊరు చివరిలో ఉన్న ఆ చర్చి పక్కన ఉన్న ఆమె బైబిల్ పట్టుకుని ఇదిగో ఈ చివరన ఉన్న చర్చి కాడికి వెళ్తుందంట. మధ్యలో ఒక అన్యుడు ఆడు కూర్చున్నాడట, పాపం దేవుడి గురించి తెలియదుగా. అమ్మ వచ్చిన రావటం ఆమెను అడుగుతున్నాడట, అమ్మా నీ ఇంటి పక్కనే ఉంది కదా చర్చి, అక్కడ దాకా పోతున్నావు ఏంటమ్మా అని అడిగితే, ఆడొక పాస్టర్ అనుకున్నావా, ఆడి దుర్మార్గాలు నాకు తెలుసు అన్నదట, అందుకే ఆడి దగ్గరకు పోవట్లేదు అన్నదట. ఏమండి ఫోన్లే అమ్మ మనకెందుకులే అని ఆయన మేలకుండా అటు నుండి వచ్చామని అడిగాడట. సేమ్ అదే చెప్పిందంట దుర్మార్గుడు, వాడి సంగతి నాకు తెలుసు అండి అన్నదంట. ఆడు ఎట్ట చర్చి కట్టాడో ఎంతమందిని ముంచాడో నాకు తెలుసు అన్నదండి. ఓహో అంటే అన్యజనుల మధ్య దేవుని నామాన్ని అవమానపరిచేది ఎవరో కాదు, ఈ క్రైస్తవులే. క్రైస్తవులేనండి, క్షమించే మనసు లేదు, ప్రేమించే లక్షణం లేదు, వీళ్ళకు పడదు, వీళ్ళు గొడవలు పెట్టుకుంటారు. ప్రతి 3 ఇళ్ళకు ఒక చర్చి, 4 ఇళ్ళకు ఒక చర్చి ఈ సిటీలో చూసారా. వీళ్ళు సహవాసం కలిగి ఉంటారా, సహవాసం అపోస్తల బోధ ఎందును సహవాసం అందును ఏకంగా ఉండాలట, విభజించి కాదు. గొడవ పెట్టుకోగానే వెళ్ళిపోయి సంఘాన్ని సగం మందిని తీసుకొని పోతాడు ఇంకోడ. ఏమనంటే విభజించు పాలించట, మన మోడీ గారు ప్రభుత్వం చెప్పినట్టు విభజించు పాలించు.
ఏం పాలిస్తున్నారండి? ఒకసారి ఆలోచించండి. విభజించి పాలించండి, ఇదేనా? విభజన వేరు. ఎందుకనంటే అభివృద్ధి కావటం కలిసి మళ్ళీ కలిసే ఉంటారు. వాళ్ళ సంఘానికి వీలుపి, వీళ్ళ సంఘానికి వాళ్ళు, కానీ వేరైనా కలిసి ఉంటారు. అది విభజన. కానీ అది కాదు ఇది. ఇది పెద్ద ఏంటంటే వాళ్ళ మధ్య వాళ్ళకు మాకు గొడవలు వచ్చాయండి, విడిపోయామండి. మళ్ళీ పైకి వీళ్ళు ఏం తీస్తారో తెలుసా? అపొస్తల కార్యములు 8:1 సంఘం అంతా విడిపోయిందంట. హింస. పౌలు గారు లేచారు అక్కడ సౌలుగా ఉన్నప్పుడు. సంఘాన్ని హింస పెడతా ఉంటే పరారైపోయారట, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన దాన్ని గుర్తు చేసుకుంటారు. అప్పుడు చెదిరిపోలేదండి, చెదిరిపోయి ఊరుకొక సంఘం అవ్వలేదా అంటున్నారు వీళ్ళు. వాళ్ళకి హింస కలిగింది కాబట్టి వెళ్ళిపోయారు. నువ్వే హింసించు, వెళ్ళిపో, తీసుకుపోతున్న సంఘాన్ని విడగొట్టేస్తున్న సంఘాన్ని అవండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఐక్యత కలిగి ఉండాలంటున్నాడు. ఐక్యత కలిగి ఉండాలి. సర్వాధికారము కలిగిన సంఘము అంటే ఒక్కటే. దాంట్లో ఐక్యత ఉండాలి. ప్రతి సహోదరుని పట్ల ఐక్యత కలిగి ఉండాలి. అంతేగాని మా వాడు ఒకడు ఉన్నాడు, ట్రైనింగ్ చేసినవాడు. అయ్యా మీ ఊర్లో ఎన్ని చర్చీలు ఉన్నాయంటే 4 ఉన్నాయంటే ఏదో ఒకసారి చెప్పండి. మొన్న మధ్య పెట్టాడు ఏమండి, మాది వైసీపీ సంఘం. ఇదే పార్టీ సంఘమా? అవునండి, పార్టీ వాళ్ళందరం కలిసి మేమంతా కలిసి ఒక చర్చి కట్టుకున్నాం. మాది వైసీపీ సంఘం. మాది టీడీపీ సంఘం. అల్లూరులో చెప్పాడు నాకు, నా దగ్గర ఇంకా వీడియోలు ఉన్నాయి. టీడీపీ సంఘం. మాది కాంగ్రెస్ సంఘం. మాది తెలుగుదేశం సంఘం. ఏంటి పార్టీలా గిడిపోమన్నాడు దేవుడు? అసలు పార్టీలు ఏడున్నాయ్యా దేవుని దగ్గర? పార్టీలు ఏడున్నాయి దేవుని దగ్గర? ఇంకో కొంతమంది దొంగలు ఉన్నారు, పెద్ద దొంగల వాళ్ళు. మాది రెడ్డి సంఘం. మళ్ళీ రెడ్డి వారి క్రీస్తు సంఘమా? క్రీస్తు సహవాసం అంట. రెడ్డి కులపు, రెడ్డి కులము క్రీస్తు సహవాసం అని పెట్టాడు. ఒడ్డెర క్రీస్తు సహవాసమా? ఏమంటే కమ్మ సహవాసమా? ఏం పార్టీలు రా బాబు, అందరూ కలిసి ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. తండ్రి అయితే ఆయన పరలోకంలో ఉంటే ఆయన బిడ్డలందరూ కలిసి ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఒకే సంఘం అన్నాడు ఆయన, ఒకే సంఘం అన్నాడు. అది సర్వాధికారము కలిగిన సంఘం అంటున్నాడు. కులాలుగా విడిపోయి, మతాలుగా విడిపోయి, ప్రాంతాలుగా విడిపోయి, ఊరిలోనే విడిపోయి, రకరకాల చర్చీలు కట్టి, ఉన్న 10 సేల కొట్టి తల ఒక ఇద్దరు పంచుకొని, అది సర్వ అధికారము కలిగిన సంఘమా? ఒక్కసారి ఆలోచించండి ఏమండి. అందరూ లోకస్తులు అందరిని వదిలిపెట్టేసి క్రైస్తవుల మీద పడుతున్నారు ఈ మత సాందర్శవాదులు. ఈ మత పిచ్చి వాళ్ళందరూ ఎవరి మీద పడుతున్నారంటే క్రైస్తవుల మీదే పడుతున్నారు. కారణం ఏంటంటే వీడికి ఒకడికి పడదు, వీడికి ఒకడికి పడదు. అందుకే వీళ్ళ మీద పడితే కానీ, వీళ్ళ అంత చూస్తే కానీ తేలిపోద్దని అనుకుంటున్నారు. అటు ముస్లిం సహోదరుల మీద పడరు, మరొకళ్ళ మీద పడదు, కేవలం క్రైస్తవులని పట్టుకున్నారు వీళ్ళు. ఏమంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఆ హిందూ సంస్థ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఎవరిని అంటున్నారు తెలుసా? క్రైస్తవులే టార్గెట్. ఎందుకు తెలుసా? వీళ్ళని పట్టుకుంటే వీడికి ఇంకోటి పడదు, ఇంకో చర్చి వాడు రాడు. వీడికి ఈయన పట్టుకొని దాన్నేమనుకో, ఇంకో చర్చి వాడు రాడు. ఈ చర్చి కూల్చేవనుకో, ఇంకో చర్చి వాడు రాడు. ఎందుకంటే నా దాకా రాలేదుగా అనుకుంటాడు వాడు, నా దాకా రాలేదుగా. వాడు కూలి చర్చి అర్చి, అవును వాడు చర్చి పోలాల్సిందే, ఎందుకంటే నా దాకా రాలేదు అమ్మయ్య. ఐక్యత ఆడుందండి. అందుకు కాదు మన దన్నేది, అందుకు కాదు మనలాంటి వాళ్ళని చంపేది. దేవుడు కోరుకున్నది ఏంటి? మీరు చేస్తున్నది ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఐక్యత కలిగి ఉండాలి, ఒకే సంఘముగా ఉండాలి, ఒకే సహవాసములో ఉండాలి. అది అపోస్తల బోధ అయితే గుర్తు, సహవాసం అనేది ఒక గుర్తుగా ఉండాలి. ఏమండి, కనపడే మనిషిని ప్రేమించటం చేత కాదు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తాడటి. యోహానరాజుని మొదటి పత్రిక 4 ఏం చెప్పాడు? కనపడు, 3 దేవుణ్ణి ప్రేమించడం చేత కదట. కనపడని దేవుణ్ణి బాగా ప్రేమిస్తాను మేము, భక్తులు అని చెప్తారు వీళ్ళు. కాబట్టి ఇదంతా దొంగలు చేసే పని, నమ్మదు. ఓకే, ఇది 2 అపొస్తల బోధ యందును సహవాసం. 3 ఏంటంట? ఇప్పుడు చదవండి. 3 ఏంటి?
సర్వాధికారము కలిగిన సంఘానికి గుర్తులు. మూడోది వీరు అపొస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును. రొట్టె విరవాలంటే వీడు నెలకట ఒకసారట, 15 రోజులకు ఒకసారట, సంవత్సరానికి ఒకసారట, 6 నెలలకు ఒకటట. ఊరు ఒక సంఘానికి ఒక సంఘానికి సంబంధమే లేదు. సంవత్సరానికి ఒకసారంటే జనవరి 1 రోజు డిసెంబర్ వెళ్ళిపోతుందనగా అప్పుడు అంటే వారం రోజులు బాగా ఉపవాసం ఉండి నీళ్ళల్లో బాగా తానం చేసి జలుబులు పట్టి అప్పుడు చర్చికి వచ్చి రొట్టె విరిస్తే ఇరిచినట్టట. వీడు బొంద బోధ. మీకు వాక్యం అర్థమవుతుందా? ప్రతి ఆదివారం ఆదివారం మేము రొట్టె విరిచిటకు కూడి ఉన్నప్పుడు అన్నారు బైబిల్. ఆదివారం అంటే నెలకొత్తదా ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వస్తుందా? రొట్టె విరచడం అంటే ఎలా అయిపోయింది చివరికి? అదొక అదొక ఏమంటే గోధుమ రొట్టె ఒక ముక్క ఎరవటం, తినటం, తాగటం, పాయిల్పోవటం, ఇదే. ఆయనని జ్ఞాపకం చేసుకోరా నాయన అంటుంది బైబిల్. క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకో, అది ఆయన శరీరం నలగొట్టబడింది నీకోసం, అది ఆయన రక్తం నీకోసం చిందింపబడింది. ఒక చుక్క కూడా బాడీలో లేకుండా చిందింపబడింది. అది నీకోసమే, నీ పాపముల నిమిత్తమని జ్ఞాపకం చేసుకో. నీకు అవకాశాన్ని ఇచ్చాడని అది ఒక సహనం. ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయింది నాకేం గుర్తున్నా అని అట్టవని, అసలు నాకు సంబంధం లేదండి, నాకు మర్చిపోయానండి, నాకు తెలియదు యేసు ప్రభు రక్తం ఉందో లేదో నాకు తెలియదు అంటవని, అది ఒక గుర్తుగా నీకు ఇచ్చాడు గుర్తు చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి. ఎందుకంటే మనకు మైండ్ సెట్ తక్కువ కదా, వెర్రి బాగులోలం. అందుకే గుర్తు చేసుకోండి ప్రతి ఆదివారం అని ఇస్తే. రొట్టె ద్రాక్ష రసం ఎందుకు తీసుకోవాలో తెలియదు, చర్చికి రారు. అది ఎప్పుడు తీసుకోవాలో తెలియదు, 15 రోజులు, 4 రోజులు, 6 నెలలు, 3 నెలలు, సంవత్సరానికి ఒకటే. వీళ్ళు సర్వాధికారము కలిగిన సంఘములో సభ్యులు ఎప్పటికీ కాలేరు. వాళ్ళు గొప్పలు చెప్పుకోవటమే తప్ప బైబిల్లో వాక్యాన్ని చూపించలేరు. వాక్యాన్ని చూపించలేరండి, వాక్యాన్ని చూపించలేరు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు వాక్యానుసారమైన సంఘంలో లేరని అర్థం చేసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. చూద్దామండి ఒక మంచి మాట, ఒక సహోదరుడు ఒక ప్రశ్న ఇచ్చాడు, చూద్దామండి. లూకాసు వార్త 9:49 చూద్దామండి. మంచి మాట, నన్ను ప్రశ్న అడిగిన ఒక సహోదరుడి వాక్యాన్ని చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. 9:49 జాగ్రత్తగా చూడండి నాన్న. లూకాసు వార్తన చదవండి ఒకసారి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు గొప్పలు చెప్పుకుంటున్నారట, ఒక గొప్ప ఏంటో చూడండి ఒకసారి, చదవండి. దొరికిందా లూకాసు వార్త 9:49? మీరు లేట్ చేస్తే ఇంకా నాకు టైం అయిపోతుంది, వేస్ట్ అయిపోద్ది. యోహాను ఏలినవాడా, యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దయ్యాలు వెళ్ళగొట్టగా మేము చూసి తిమి. ఆడెవడో మన బ్యాచి కాదు, ఆడెవడో కానీ మన బ్యాచి కాదు. ప్రభు నీకు నీ పేరు మీద దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు ఎవడో, చూసారా? ఆడెవడో మనకు సంబంధం లేదు, మనకు తెలియదు అసలు. కానీ వాడు ఏం చేస్తున్నట్ట, దెయ్యాలు వెళ్ళగొడుతుందంట. చూసి తిమి, వాడు మనల్ని వెంబడించిన వాడు కాదు. మన అసలు మన బ్యాచి కాదు, మన టీం కాదు, మన చర్చి కాదు. అదే కదండి డిస్కషన్ జరుగుతుంది అక్కడ. మన బ్యాచి కాదు, మనలో మనం వెంబడించటం లేదు. కనుక వాడిని మేము ఏం చేసామో తెలుసా, ఆపడేసినాం. దగ్గర గుర్రానికుండా ఆపడేసినాం, ఆటంకపరిచినాం. వాడు చేస్తున్న అద్భుతాలను అడ్డుపడ్డాం మేము, గొప్పలు చెప్పుకుంటున్నారు. యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. అందుకు యేసు, చదవండి, అందుకు యేసు, వాణ్ణి మీరెందుకు అడ్డుపడుతున్నారయ్యా, నాకు అర్థం కాలేదు. వాణ్ణి మీరెందుకు ఆటంకపరచకూడదు, మీకు విరోధి కానివాడు. అసలు నీకు నీకు శత్రువు అంటూ ఒకవేళ నీకు శత్రువు అయితే అప్పుడు విరోధి అవుతుంది. అసలు మీకు విరోధి కాదు కదా, మీ వాక్యంలోనే ఉన్నాడు కదా, మన వాక్య ప్రకారంలోనే ఉన్నాడు కదా. వాక్య ప్రకారంగా ఉంటే శత్రువు ఎందుకు అవుతాడండి? శత్రువుగా ఎందుకు చూస్తున్నామంటే నీకు బుద్ధి లేదు కాబట్టి నీకు శత్రువు. అందుకే శిష్యులు గద్దించాడట ఆ మాట. మన పక్షమున ఉన్నవాడే అతను మనవాడే అని చెప్పాడట ఇండైరెక్ట్గా. అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారా? విజయవాడలో ఉన్నా, హైదరాబాదులో ఉన్నా, ఎక్కడున్నా ఒకే సంఘములో, సార్వత్రిక సంఘములో వాక్య ప్రకారం జీవిస్తే అతను మనవాడు, మన కుటుంబం, మన కుటుంబం అది.
అని ఆలోచించాల్సింది పోయి అక్కడెక్కడో ఉన్నాడు మనోడు ఎందుకు అవుతాడు, హైదరాబాద్లో ఉన్నాడు మనోడు ఎందుకు అవుతాడు. కాబట్టి మేము వాటిని ఆటకు పరి అది తప్పు అది తప్పు అలా ఉండకూడదు అని మేము గద్దించాం ఖండించాం అడ్డుపడ్డాం అని చెప్తున్నారట శిష్యులు వచ్చి. వాళ్ళు మనవాళ్ళే అంటున్నాడు యేసు ప్రభు. ఎందుకంటే ఎందుకనంటే వీళ్ళకు వాక్య ప్రకారం జీవించటము చేత కాలేదు, అర్థం చేసుకోవటము చేత కాలేదు. అవునా? అందుకే ప్రేమ అనేక పాపములను కప్పును అని అంటే ఆ పాపములను కప్పుకోవడం ఏమో కానీ విప్పి చూపించే పరిస్థితి ఎక్కువైపోయింది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఎవడన్నా తప్పు చేశాడంటే వాడు రచ్చరచ్చేయగా. కాబట్టి జ్ఞాపకం చేసుకుని క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రమాణం చేపిస్తున్నాడు. ఇది నా శరీరము, ఇది నా రొట్టె, ఇది నా రక్తము, ఇది ద్రాక్షారసం. దీన్ని జ్ఞాపకం చేసుకో, అటగపరచుకో. అది ఒరిజినల్, అది నిజం, అది జ్ఞాపకం చేసుకోవాల్సిన సిహనం ఉందా? అన్ని సంఘాల్లో ఇస్తున్నారా? ఆదివారం అది వాక్యానుసారమైన సంఘమేనా? ఒక్కసారి ఆలోచించండి. ఆ తర్వాత చూద్దాం ఇంకొక గుర్తు ఏంటి. సర్వ అధికారము కలిగిన సంఘానికి మరొక గుర్తు ఏంటి? మరొక గుర్తు దొరికిందా? వీరు అపోస్తల బోధయందును సహవాసమందును చూస్తున్నారా? బైబిల్ తీర్చదండయా? ఎందుకు వచ్చినా పక్కన పెట్టుకోవటానికే. అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే ప్రార్థన గురించి చేసుకుందాం. ప్రార్థన అంటే ఎవరికి ప్రార్థన చేయాలో కూడా తెలియదు మహానుభావులకి. ఇప్పుడు ఏసయ్యా తండ్రి స్తోత్రం 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 అని ఒకటి ప్రార్థన చేస్తానండి. ఏందయ్యో ఇది పెద్ద సంఘమే ఎట చేస్తాను నేను నన్ను చూస్తున్నాం. తండ్రి ఎవరో వాడికి తెలియదు, కుమారుడు ఎవరో తెలియదు. ఏసయ్యే తండ్రి తండ్రి ఏసయ్య, అర్థమైందా? నా నామమును తండ్రిని ఏమి అడిగినను ఆయన మీకు ఇచ్చును మీకు దయచేయనని ఆయన చెబుతుంటే వాక్యంలో వీడికేం అర్థమైంది? యేసుక్రీస్తే తండ్రి తండ్రి యేసుక్రీస్తు. మరి పరలోకంలో ఉన్న యెహోవా తండ్రి ఏమైపోతాడు ఆయన? అసలు ఆయన స్మార్ట్ చేసేసాడు, స్కిప్ చేసేసాడు, ఆయన లేడట. ఒక్కడే ఆయనే తండ్రి, ఆయనే ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ అనుకుంటున్నాడు ఆయన, వాక్యం తెలియనివాడు. నేను ఎన్టీఆర్ డబుల్ యాక్షన్, ఆ చిరంజీవి డబుల్ యాక్షన్ అనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళకు వాక్యం తెలిస్తే కదా. ఆలోచించండి, ఇదంతా నిజంగా లోకంలో జరుగుతుందండి. ఎవరికి ప్రార్థన చెయ్యాలో కూడా తెలియని అమాయకమైన జీవితాలు జీవిస్తున్నారు. మళ్ళీ వాళ్ళ సర్వా అధికారం కలిగిన సంఘం అంట. గుర్తులండి ఇవి, నిజమైన వాక్యపు గుర్తులు ఇవి. చూద్దామన్నమాట యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. వాక్యము మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుని చిత్తమై ఉండాలట, చిత్తములో ఉండాలట. అది ప్రార్థన చేయటం అంటే నీకు నచ్చినవన్నీ అడిగేసి ఇది దేవుని చిత్తం అనుకోవడం కాదు. చదవండి ఒకసారి యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు తగిన ధైర్యం లేదనగా ఆయన చిత్తానుసారంగా మన మీద అడిగినను ఆయన మనం మనమే ఆలకించమనేది. ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే ఆయన ఇచ్చేదే ఆయన కృప. అది మనకు నచ్చింది అడిగి ఆయన చిత్తం అనుకోకూడదు. ఇప్పుడు ప్రార్థన అంటే మనకు నచ్చిన అన్ని అవసరాలన్నీ అడిగి నీ అవసరాలు అడుగుతున్నావు. ఆయన చిత్తాన్ని ఎప్పుడు అడిగావు నువ్వు? ఆయన చిత్తాన్ని ఎప్పుడు అడిగావు? ఆయన చిత్తాన్ని ఎప్పుడు అడగలేదుగా నువ్వు. ఎప్పుడు చూసినా ఏం అడుగుతారో చూడండి. మత్తయి సువార్త ఒకసారి ఇక్కడ కూడా పోదాం. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం నుండి చదవండి. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అనే చింత ఎప్పుడు చూసినా ఇదే ప్రార్థన. ఎరేపిడికి ఎట్ట, బట్టలు ఎట్ట, నివాసం ఎట్ట, ఇదే తిండి ఎట్ట, తిప్పలెట్ట ఇవే అండి.
ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని చింతపడకుండా అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు. వాళ్ళకి దేవుడు లేడు కాబట్టి విచారించరు. 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి నువ్వు ప్రార్థన చేయకపోయినా తెలుసు. వీటిని కాదు అడిగేది, ఏం అడగాలో చెప్తున్నాడు ఇక్కడ. వద్దాకి ఇదే కదండి, నాకు ఉద్యోగం ఇయ్యి ప్రభు, నా వ్యాపారం అభివృద్ధి చేయి ప్రభు, నా అప్పులు తీర్చు ప్రభు, ఇవన్నీ నీకు సొంతం కదా. బుర్రబెట్టి ఆలోచించు, ఎవరి గురించి అడుగుతున్నావా? నాకు రోగం తీయి ప్రభు, నాకు కష్టం వచ్చింది ప్రభు, నా బిడ్డకు ఉద్యోగం వచ్చేటట్టు చేయి ప్రభు, నాకు బ్యాంకులో అప్పు పుట్టేటట్టు చేయి ప్రభు, నేను డాబా మీద డాబా కడుతున్నా అది సఫలీకృతం చేయండి ప్రభు, ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకోవాలనుకున్నా 50 లక్షలు పెట్టి నువ్వే పునాది అయ్యి నువ్వే ఆ పునాదిలో ఉండు, నువ్వే కట్టు. ఇవన్నీ ఎవరి కోసం? నీకోసం అడుగుతున్నావు, దేవుని కోసం అడుగుతున్నావు. అందుకే ఏమి తిందాము, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందామని అడుగుతురు. అది అన్ని జనులు ఒక లెక్క, మరి నీ లెక్క ఏంటో తెలుసా? కాబట్టి మీరు ఆయనను ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుటి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ముందు వెతకటం వదిలిపెట్టి, అడగాల్సినవి వదిలిపెట్టి, అవండి వెతకాల్సినవి వదిలిపెట్టి ఏయో వెతుకుతున్నావు, అవన్నీ దేవుని లెక్క, దేవుని చిత్తం అంటున్నావు నువ్వు దొంగవు కాబట్టి. ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు ఇలాగే. అవండి దేవుని చిత్తం అడిగేది ఎప్పుడు తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించు, అప్పుడు దేవుని చిత్తం అడుగు. ఏది చేయాలన్నా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసి ఆయన చిత్తం అడుగుతున్నావు ఏంటి? ఒకసారి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం తీయాలి. మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి అపొస్తలైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము నేను చదువుతున్నారా? నేనే చదవాలా? ఆయన మనుషులందరూ సాక్ష్యం పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని ఇచ్చించుతున్నాడు. అని అది ఆయన కోరిక. సువార్త ప్రకటించు, నీకు అనుభవ జ్ఞానం కావాలి, వాక్యంలో అనుభవ జ్ఞానం కావాలి, అది ఆయన కోరిక. ఆయన కోరిక తీర్చకుండానే నువ్వు ఏదో పడితే అది అడిగితే ఇచ్చేస్తాడు అనుకుంటున్నావు నువ్వు, ఏది పడితే అది అడిగితే తీర్చేస్తాడు అనుకుంటున్నావు నువ్వు. ఆలోచించు, ప్రార్థన చేయటి అందును ఎడతెగక ఉండడం అంటే ఏంటో తెలుసా? చాలా గొప్పగా ఉండాలి ఇది. చూడండి, అపొస్తలు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక ఇంపార్టెంట్ అయిన సర్వాధికారము కలిగిన దానికి రెఫరెన్స్ ఇస్తున్నాను. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుండి చదవండి, కొన్ని మాటలు చూద్దాం. 8 నుండి కలిసి ఉన్నాయి, చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11వ వచనాలు, నిత్యమైన సంకల్పం ఏంటో తెలియని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు కొన్ని సంఘాలు. చూడండి ఒకసారి ఏంటో తెలుసా? చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సంఘం ఎవరెవరు చూస్తున్నారో తెలుసా అమ్మా? అమ్మా విన్నారా? నిద్రపోతున్నారా? ఇక్కడ కూర్చున్న సంఘాన్ని ఎవరెవరు చూస్తున్నారో బైబిల్ చెప్తుందో చూడండి. అక్కడ సంఘముగా కూర్చున్న వారిని ఎవరెవరు చూస్తున్నారంటే, చూసారేమని, పరలోకములో ప్రధానులు చూస్తున్నారటండి. ప్రధానులు, పెద్ద ప్రధానులు ఒకలేనా, అధికారులు ఈ వాక్యాన్ని వింటన్నారట. ఈ వాక్యాన్ని వినేది ఎవరో తెలుసా? నేను ఒక్కదాన్నేనండి, నేను ఒక్కడేనండి వాక్యం వింటున్నాను. నువ్వు గొప్పలు చెప్పుకోబోకు. అధికారులు ప్రధానులు ఈ సంఘాన్ని చూస్తున్నారు, ఈ వాక్యాన్ని వింటున్నారు, ఈ జ్ఞానాన్ని వాళ్ళకు అవసరమని వినిపిస్తున్నాడట దేవుడు. సంఘము ద్వారా, చూడండి ఒకసారి ఏమంటున్నాడు, సంఘము ద్వారా తన జ్ఞానము, తన యొక్క నానా విధమైన జ్ఞానము తెలియబడవలనని. ఎవరి ద్వారా? భూమి మీద సర్వ అధికారము కలిగిన సంఘము ద్వారా. అక్కడ ఉన్నోళ్ళు ఇప్పుడు మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు, మనతో పాటు కలిసి చూస్తున్నారట, ఈ సంఘాన్ని చూస్తున్నారట, ఈ వాక్యాన్ని చూస్తున్నారట. దౌర్భాగ్యులు, నీకేం అర్థమైంది వాక్యం?
ఏమండి గోడ కానుకొని నిద్రపోయి మనకేం అర్థమైందండి, కాలు చాపుకొని గోడ కానుకొని అక్కడ పోయి ఎందుకు వచ్చినామో మనకే తెలియదు, వాక్యం అర్థమో కాదు. ఈ సంఘాన్ని పరలోకపు తండ్రితో పాటు తండ్రి ఉన్నాడట, అక్కడ దూతలు ప్రధానులు అధికారులు ఈ సంఘాన్ని చూస్తున్నారు, ఈ వాక్యాన్ని వింటున్నారు. ఎందుకంటే ఈ సంఘము ద్వారానే వాళ్ళకు జ్ఞానం తెలియజేయబడాలని తండ్రి సంకల్పం. ఇది పరలోకపు దేవుని సంకల్పం. ఇది కానీ చాలామందికి అర్థం కాని పరిస్థితి ఏంటంటే దేవుని సంఘం ఏంటో కూడా తెలియదు, భూమి మీద ఉన్న సర్వాధికారమైన సంఘం ఏంటో తెలియదు. వీళ్ళకి తెలిసింది ఏంటంటే తెలుసా, మా సంఘానికి రాండి దెయ్యాలు ఎల్లగొడతాం, మా సంఘానికి రాండి స్వస్థతలు జరుగుతాయి, మా సంఘానికి రాండి అప్పులు బాధలు తీరుతాయి, మా సంఘానికి రాండి దేవుడిని గర్భఫలాన్ని ఎత్తడు. ఇది చెప్పుకొని బతుకుతున్నారు, ఇది చెప్పుకొని బ్రతుకుతున్నారు, నిజమేంటో తెలుసుకోరు. వీళ్ళకంటే భక్తి అంటే ఏంటో తెలుసా, మోకరించి ప్రార్థన చేయటం, రాత్రి అంతా ఏడవటం. ప్రార్థన అంటే ఏంటో తెలుసా, రాత్రి అంతా ఏడ్చుకుంటూ ప్రార్థన చేయడమే. దాన్ని ఏమంటారు తెలుసా, ఏమంటారండి ఇది సంపూర్ణ రాత్రుల, ఏదో అంటారు ఆల్ నైట్ ప్రేయర్స్ అట. ఎట్టయితే బాగుందేమో, రాత్రంతా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే అది ఆల్ నైట్ ప్రేయరా? నిన్నెందు రాత్రి అంతా ఏడవమన్నది, ఎవరు ఏడవమన్నారు? శక్తినిచ్చాడు, సంఘానికి అధికారాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని తెలియజేయాలంటున్నాడు. పరలోకములో ఉన్న దూతలు ఎదురు చూస్తున్నాయి, అధికారులు ఎదురు చూస్తున్నారు, నువ్వు చెప్పే వాక్యాన్ని వింటున్నారు వాళ్ళు. దేవుడు వినిపింప చేయాలని ఆయన నిత్య సంకల్పం ఇది. అది వదిలిపెట్టేసి ఏం చేస్తున్నమాట, దెయ్యాలని ఎలగొడుతున్నారు, ఊపి కింద పడేస్తున్నారు. గొప్ప గొప్ప సంఘాలు ఉన్నాయి, పట్టుకోవడం పడేయడమే. ఇటు పడేసేవాళ్ళు ఇటు పడుతున్న వాళ్ళు శిష్యులు పట్టుకుంటారు, అటు కొంతమందిని పడేస్తూ ఉంటారు, నీళ్లు జల్లి పడేస్తూ ఉంటారు, నోన్ రాసి పడేస్తూ ఉంటారు. ఇంకొకడు ఉన్నాడు టీవీ వైర్లు పట్టుకుండా అంటాడు, మైక్ వైర్లు పట్టుకుండా అంటాడు, వాడు కొత్త వెరైటీ. అంతకుముందు ఎగిరితన్నే కూడా ఒకడు ఉన్నాడు, అదే ఆడ కరీంనగర్ ఏరియాలో, వాడు ఎగిరితంటున్నాడు ఆడవాళ్ళని, వాడు ఒక పాస్టరే. ఇలాంటి దొంగలు ఉన్నారు, జాగ్రత్త. వాక్యాన్ని బోధించాలి, జ్ఞానాన్ని బోధించాలి. హోషియా గ్రంథము 4:6-8 వచనాలు చదవండి. హోషియా గ్రంథము 4, కొద్ది స్పీడ్గా ఉండండి, తొందరగా ముగిద్దాం. మీరు చదివితే నాకు తొందరగా అయిపోద్ది. హోషియా గ్రంథము 4:6-8 వరకు. ఏంటంటే ఏమి లేక జ్ఞానం లేక చచ్చిపోతున్నారట. జ్ఞానం వద్దటి వీళ్ళకి, ఎంతసేపు పిట్టకత్ చెప్పి 10 నిమిషాల్లో అవ చేస్తే అయిపోద్ది. చాలామంది ఉన్నారు కదండి, పిట్టకత్ చేసి చెప్పేసి అవ చేసేస్తారు ప్రార్థన, ఆమెన్ అనగానే సందయ్యటం వందనాలు చెప్పడం వెళ్ళిపోవడం. మరి జ్ఞానం ఎప్పుడు తెలిసింది వీళ్ళకి? జ్ఞానం లేక నశిస్తున్నారట. అసలు జ్ఞానమే వీళ్ళకి వద్దనుకుంటున్నారు, కనుక జ్ఞానం కావాలని దేవుడు అంటున్నాడు. చదవండి ఇప్పుడు. నచించుచున్నారు, నువ్వేం చేస్తున్నావో తెలుసా, జ్ఞానమును విసర్జించుచున్నావు, విసర్జించుతున్నావా? గనుక ఏంటంట, ఏమైనా అర్థమైందా? నువ్వు నాకు పాస్టరో కాదు, గెట్ అవుట్ అంటున్నాడు దేవుడు. నువ్వు జ్ఞానం ఎప్పుడు చెప్పావురా బిడ్డ? సరి చేసుకొని డబ్బులు అడగటం, జనాలను అడగటమే తప్ప దేవుని జ్ఞానం ఇలా ఉంది అని అంటే, జ్ఞానం గురించి చెప్పమంటే ఎప్పుడు చూసినా మారు మనసు, ఎప్పుడు చూసినా పాప క్షమాపణ, ఎప్పుడు చూసినా తీర్పు, ఎప్పుడు చూసినా పరలోకం, ఎప్పుడు చూసినా ఇదేనా దేవుని జ్ఞానం? నానా విధములైన జ్ఞానం ఉందంట దేవుని జ్ఞానం. కానీ నువ్వేం చేస్తున్నావు? బాప్తీసం అంటున్నావు, ఎప్పుడు చూసినా బాప్తీసం గురించేనా, ఎప్పుడు చూసినా మారు మనసేనా, ఎప్పుడు చూసినా దేవుని తీర్పు, ఎప్పుడు చూసినా పరలోకం, ఎప్పుడు చూసినా నరకమేనా, ఎప్పుడు చూసినా ఈ సబ్జెక్ట్లేనా? మరి దేవుని జ్ఞానం ఎప్పుడు వచ్చింది నీకు? నువ్వు ఎప్పుడు చెబుతావు సంఘానికి? ఆలోచించండి. అందుకే అంటున్నాడు వాళ్ళని ఏమంటాడట, ఏం చేస్తున్నాడట, విసర్జించి తిని. చదవండి మాట మరొకసారి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించావు. అసలు నువ్వు పెట్ట కథలే చెప్పటం మొదలుపెట్టావు, జ్ఞానం ఏం చేసావు, విసర్జించావు.
గనుక నాకు యాజకుడుగా కాకుండా నేను నిన్ను విసర్జించుతున్నాను. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. ఎలా ఉంది ఇప్పుడు కొటేషన్? మైండ్ బ్లాక్ అయిపోవాలా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, సంఘం అంటే పరలోకపు అధికారులకు కూడా జ్ఞానం చెప్పేది, పరలోకపు దూతలకు కూడా జ్ఞానం బోధించేది. ఆ దూతలు కూడా ఇక్కడ కూర్చున్న వారిని లెక్కగట్టి చూస్తున్నారన్న సంగతి చూసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:10 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయినా శిల్పకారుని వలె పునాది వేసి తిని నేనేం చేశానో తెలుసా? నేర్పరి పనివాడినండి, నాకేం తెలియదు, నన్ను పనివాడినిగా చేసి తిని నేను పని చేశానంట. ఇంకొకటి ఏం చేశారట? తర్వాత నేను పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. బాగా ఆలోచించండి ఇక్కడ జరిగేదేంటో. నేను పునాది వేసి తిని మరొకడు కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. సంఘానికి పునాది వేసింది ఎవరో తెలుసా? దేవుడు. దానియేలు గ్రంథం 2:44 సంఘానికి పునాది వేసింది ఎవరంటే దేవుడు. 2:44 ఆ రాజుల కాలములో పరలోకమునందు దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, అది యుగ యుగములు నిలుచును. వ్యవస్థాపకుడు దేవుడు, సంఘానికి పునాది దేవుడు, పునాది వేసిన వాడు దేవుడు. వేసిన తర్వాత దాని మీద నువ్వేం చేయాలో తెలుసా? 4 ఆత్మలను 4 రాళ్ళను తీసుకొచ్చి కట్టుకోవాలి. అంతేగాని నేను మరొక సంఘాన్ని కట్టుకుంటానని వెళ్ళిపోకూడదు. సంఘానికి పునాది వేసిన దేవుడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పునాదులు వేసుకుంటూ పోకూడదు. పోసన్న సంఘము, ఆ సంఘము, ఈ సంఘం అని నువ్వు పునాదులు వేయద్దు. అర్థమైందా? మాది బాప్టిస్ట్ సంఘం, ఆ సంఘం, ఈ సంఘం, నువ్వెవరవయ్యా పునాదులు వేయడానికి? అసలు దేవుడే వేసేటట్టు చదవండి అన్నమాట. 11:11 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11 వేయబడినది తప్ప మరొక పునాది ఎవడను వేయనేరుడు. ఆ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని పునాదిగా వేసాడట తండ్రి అయిన దేవుడు. ఆ పునాది మీద నువ్వేం చేయాలంటే కట్టాలి. కొన్ని రాళ్ళు తీసుకొచ్చి, రాళ్ళంటే కాదు జీవము గల రాళ్ళు అవి, అంటే ఆత్మలు తీసుకొచ్చి కట్టాలి. మందిరం మహామందిరంగా కట్టాలి, దేవుని మందిరంగా కట్టాలి. ఒక్కొక్క రాయి తీసుకొచ్చి కట్టాలి, ఒక్కొక్క ఆత్మను తీసుకొచ్చి దేవుని సన్నిధికి తీసుకొచ్చి కట్టాలి. అంతేగాని నేను ఒక పునాది వేసుకుంటానంటే కలవర మినిస్ట్రీస్ ఒకటో, నేను ఒక మినిస్ట్రీస్ ఏర్పాటు చేసుకుంటాను, నేను బాప్టిస్ట్ మినిస్ట్రీస్ ఒకటో, నాదొక పునాది అని చెప్పేసి ఇంకొకడు ఏమండి. లోకంలో ఎన్ని రకాలుగా ఉన్నాయంటే సంఘాలు, మామూలుగా కాదు. అందుకే ఆలోచించండి, ఆ సర్వ అధికారము కలిగిన సంఘానికి దేవుడు ఒక పేరు పెట్టాడు. అదేంటో తెలుసా? చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 16:16 సర్వ అధికారము కలిగిన సంఘానికి దేవుడు పేరు పెట్టాడు. నువ్వుగా అది పేరు పెట్టేది, పేరు పెట్టేది ఎవరండి? మనుషులు కాదండి, దేవుడు పెట్టాలి పేరు. ఏం పేరు పెట్టాడట? పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయడి, ప్రైజ్ దాడులు చెప్పుకోండి, ప్రైజ్ దాడులు చెప్పుకోండి కాదు, వందనాలు చేయడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘం అని పేరు. సార్వత్రిక సంఘానికి పేరేంటో తెలుసా? క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అంతేగాని క్రీస్తు సంఘం. రక్తం ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు, సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, దాన్ని సంరక్షకుడై ఉన్నాడు, దాన్ని పోషించేవాడై ఉన్నాడు, ఆ సంఘంలో చేర్చేవాడై ఉన్నాడు. ఏమండి సార్వత్రిక సంఘం అంటే ఎవరితో తెలుసా? క్రీస్తు సంఘం. అంతేగాని
కొండల పేర్లు గుట్టల పేర్లు ఏమండి మన్నా మినిస్ట్రీస్ అట ఈ మధ్యకాలంలో ఒకటి వచ్చింది అంట నాకు మెసేజ్లు వస్తున్నాయి మన్నా మినిస్ట్రీస్. మన్నా మినిస్ట్రీస్ అంటే నిర్గమకాండము 16:15 ఇది ఏమో మాకు తెలియదు అన్నట్టు. ఇదేంటి అని అడిగి అన్నారు. మన్నా అంటే హెబ్రీ భాషలో ఏంటో తెలుసా, ఇదేంటో ఇదేంటి అని అడగడు. సంఘానికి ఏ పేరు పెట్టాడట, ఇదేంటి సంఘం అంట. సంఘానికి ఏ పేరు పెట్టాలో తెలియదు. కల్వరి టెంపుల్, టెంపుల్ అంటే ఏంటి, కల్వరి అంటే ఏంటి మనకు అర్థం కావాలి. గ్రీకు భాషలో కల్వరి అని అంటే లూకాసువార్త 23:33 కపాలమనబడును ఆ పేరుకి అర్థం. కల్వరి అంటే అర్థం ఏంటో తెలుసా, కపాలము. టెంపుల్ అంటే దేవాలయము, కపాల దేవాలయం. ఎందుకంటే భూతమాంత్రికుడు కదా, భూతవైద్యుడు కదా, భూతమాంత్రికుడికి భూతవైద్యుడు కాబట్టి కపాలం అనబడిన దేవాలయం అని పేరు పెట్టుకున్నాడు. కల్వరి టెంపుల్, కల్వరి మినిస్ట్రీస్. భూతవైద్యులు చాలామంది ఉన్నారండి విలువ, కాబట్టి ఇలాంటి పేర్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి గుర్తు పెట్టుకోండి, వాడం హెబ్రోన్ అంట, వాడం బెరాక్ అంట, ఒకడు సియోన్ అంట. ఏమండి బేతాల కథలు కావు ఇవి. దేవుని సంఘం, సార్వత్రిక సంఘం, సర్వ అధికారము కలిగిన సంఘం అంటే దేవుని సంఘం. అది ఆయనే పునాది, ఆయనే నిర్మించేవాడు, ఆయనే కట్టుకున్నవాడు, ఆయనే శిరస్సు అయి ఉన్నాడు, ఆయనే సంరక్షకుడై ఉన్నాడు, ఆయనే భర్త అయి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2:11 ఆయనే భర్త, ప్రదానము చేయబడిన భర్త. యేసు ప్రభు పేరు వదిలేసి రకరకాల పేర్లు పెట్టుకుని రకరకాల ఏమండి, మీకు ఒకటి తెలుసో లేదు, ఈ మధ్యకాలంలో క్రీస్తు సంఘం అనే పేరు ఒకటి ఉంది. అమెజాన్లో ఒక ఆమె అంటే ఆర్డర్ ఇచ్చింది, ఒక అతను అంటే ఆర్డర్ ఇచ్చాడట భార్య కోసం ఒక సెల్ఫోన్ ఆర్డర్ ఇస్తే అమెజాన్ నుండి అతను డెలివరీ బాయ్ తీసుకొచ్చాడట, ఇచ్చాడట, సంతకం పెట్టించుకున్నాడట, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడట. చక్కగా ఆ రోజు భార్య పుట్టినరోజు అట, భార్యని పిలిచి నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పేసి పాపం భార్యని పిలిచి నువ్వు కళ్ళు మూసుకో నేను ఇస్తున్న గిఫ్ట్ అన్నాడట. మోకాళ్ళని ఇలా మోకాళ్ళ మీద ఇలా పడిపోయి భార్యకి ఇదిగో అని చెయ్యి చాపి భార్య కళ్ళు తెరువు అని చెప్పాడట, ఇచ్చాడట. భార్య ఏమనుకుంటుంది, నాకు మంచి గిఫ్ట్ నా భర్త ఇస్తున్నాడు అని అంటే ఓపెన్ చేయి, ఇప్పుడే ఓపెన్ చేయి, ఓపెన్ చేయి అనేసరికి ఓపెన్ చేశారు. చక్కగా ఒకదాని బట్టి దాని మీద ఏముంది, అమెజాన్ ప్రింట్ ఉంది, అమెజాన్ ముద్ర ఉంది, అమెజాన్ అడ్రస్ ఉంది, అమెజాన్ ప్యాకేజ్ ఉంది, అమెజాన్ సీల్ కవర్ ఉంది, అన్నీ ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఓపెన్ చెయ్యగా ఓపెన్ చెయ్యగా ఏం జరిగిందంటే లోపల సెల్ ఫోన్ లేకపోగా ఒక రాయి పెట్టి ఉంది. ఆశ్చర్యం వ్యక్తం చేశారు, నిజంగా అమెజాన్ నుండి వచ్చిందేనా అంటే అమెజాన్ అన్ని ముద్రలు ఉన్నాయి కానీ లోపల రాయి ఉంది. అలాగనే క్రీస్తు సంఘం అనే బోర్డు ఉంది కానీ వాడు చెయ్యని పనికి మాల పని అంటూ ఏమీ లేదు. కాబట్టి క్రీస్తు సంఘం అంటే వాక్యానుసారంగా ఉండాలి, అది సర్వ అధికారము కలిగిన సంఘం. ఆ సంఘము రూపురేఖలు ఇలా ఉంటాయి, దాని ముద్రలు ఎలా ఉంటాయి, దాని పేరు ఎలా ఉంటుంది, అది క్రీస్తు సంఘం. అది ఎక్కడున్నా అమెరికా నుండి అలాస్కా వరకు, ఇక్కడ భారతదేశంలో నుండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఎక్కడ క్రీస్తు సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే బోర్డు ఎక్కడున్నా ఒకే ఆరాధన జరగాలి, ఒకే విధంగా జరగాలి, ఒకే రకంగా పాటలు పాడాలి, ఒకే రకంగా రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి, ఒకే రకంగా చందాయి కానుకలు ఇవ్వాలి, ఒకే రకంగా వాక్య బోధ జరగాలి, అపొస్తల బోధ జరగాలి, ఒకే రకమైన సహవాసం ఉండాలి, ఒకే రకమైన దేవుని ప్రేమను కలిగి ఉండాలి, అది దేవుడు కోరుకుంటుంది. అంతేగాని ఈ సంఘానికి నీ సంఘానికి తేడా వచ్చి, ఆ సంఘానికి మరొక సంఘానికి తేడా వచ్చి, మాదంతా పెద్ద సంఘం, పురాతన సంఘం, ఆ సంఘం ఈ సంఘం అని చెప్పుకున్నా ఎవడిది కూడా సర్వాధికారము కలిగిన సంఘం కాదు. సంఘం అంటూ ఉంది అని అంటే రక్తము సింగించిన వాడిని పేరు పెట్టబడిందే క్రీస్తు సంఘం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనం ఆ క్రీస్తు సంఘములో ఉన్నామంటే ఉంటేనే పరలోకం చేరుకుంటాం, లేకపోతే చేరుకోలేము.
ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేస్తాను. విని విడిచిపెట్టక, ప్రతి హృదయంలో పడిపాలించినట్లుగా సహాయం చేయమని, ఆ మాటలు అలా ఉన్నవో లేవో మరొకసారి నెమరు వేసుకుని జ్ఞానమును కలగ చేయమని, విన్నవారిని చూసిన వారిని వాక్యాన్ని దీవించి ఆశ్రయించమని, వాళ్ళు హృదయాల్లో భద్రపరుచుకునే జ్ఞానమును కలగ చేయమని, ఏ మనవులు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్.